శ్రోతలకు నమస్కారం. ప్రతిరోజు ఈ సమయంలో మీరు డిటెక్టివ్ నవలైనా జానపద నవలైనా లేకపోతే దెయ్యాల నవలైనా వింటున్నారు కదండి. ఈరోజు రొటీన్కి భిన్నంగా డిటెక్టివ్ నవలే, కానీ దానిలో పూర్తిగా హాస్యం మిళితమై ఉన్న నవల్ని చదివి వినిపించబోతున్నాను. నవల రచించిన వారు పొత్తూరి విజయలక్ష్మి గారు. డిటెక్టివ్ కథలు నవలలు అందరూ రాస్తారు, గోళ్లు కొరుక్కుంటూ చదివేటు చేస్తారు రచయితలు. కానీ కుర్చీలోంచి కిందపడి పొర్లుతో కూడా గోళ్లు కొరుక్కుంటూ సస్పెన్స్తో గుండెలు అదిరేటు హాస్య సస్పెన్స్ రచన చేయగలిగిన ఏకైక రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి అందిస్తున్న హాస్య సస్పెన్స్ డిటెక్టివ్ రచన. ఏమవుతుందో ఎటుపోతుందో ఏమో. ఎక్కడో దూరాన ఆద్యంతాలకు ఆవల నిశ్శబ్ద నీరవమయ్యి ప్రసరించి ఉత్తేజితమయ్యి ఫెటీలను బద్దలయ్యి శూన్యాన్ని ఛేదించుకుని వేల లక్షల కోట్ల మైళ్లు ప్రయాణం చేసిన సూర్యకిరణం భూమి మీదకి చేరి విరిగి ముక్కలై పరావర్తనం చెంది పైకి లేచి సూటిగా దూసుకుపోయి హైదరాబాద్ నగరం ఊరి పొలిమేరలో పదవ అంతస్తు మీద నిలబడి చూస్తున్న అస్తవ్యస్త మొహాన ఉన్న చెమట చుక్క మీద పడ్డం వల్ల ఆ చెమట చుక్క వజ్రంలా మెరిసింది. బరువుగా నిట్టూర్చాడు అస్తవ్యస్త. పాతికేళ్లకే వేల కోట్ల ఆస్తికి వారసుడు, భారతదేశంలోనే పేరు మోసిన దోమా ఇండస్ట్రీస్ అధినేత అయిన పాపం మనసుకి శాంతి లేదు అతనికి. పనిలో మునిగి తేలుతూ ఉండే అస్తవ్యస్త కాస్త తీరిక దొరికితే పిచ్చిచూపులు చూస్తూ నిట్టూరుస్తూ ఉంటాడు. అంతలోనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది అతని సెక్రటరీ ఆత్రత. పేరుకి తగ్గట్టే ఆత్రం ఎక్కువ. ఏ పని చేసినా ఆత్రాల మారి పెళ్లికొడుకు అత్తగారి మెళ్ళలో పుస్తి కట్టాడు అని సామెత చెప్పినట్లు చేస్తుంది. సెక్రటరీ చేసే అస్తవ్యస్తం పనులు సరిదిద్దుకోవడంతోనే సరిపోతుంది అస్తవ్యస్తకి. ఆత్రత వచ్చిందంటేనే అతనికి టెన్షన్ వచ్చేస్తుంది. ఆ టెన్షన్ అణుచుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గట్టిగా గాలి పీల్చి వదిలి టెన్షన్ పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుని ఏమిటి ఆత్రత అని అడిగాడు. సార్, మీరు చెప్పిన పనులన్నీ పూర్తి చేసేసాను, అందరికీ ఇన్విటేషన్ పంపించేశాను, ఫుడ్ కూడా ఆర్డర్ చేసేసాను, రాగానే వెల్కమ్ డ్రింక్ ఫ్రూట్ పంచ్, ఆ తర్వాత టీతో రోస్టెడ్ కాజు, లంచ్కి అన్ని ఇటాలియన్ థాయ్ వంటకాలు ఆర్డర్ ఇచ్చేశాను, అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను, రిటర్న్ గిఫ్ట్స్గా ఉల్లూరు రామ్ వాళ్ల స్వీట్ బాక్సులు ఇంకా సేపట్లో తెచ్చేస్తారు, ఇంకా ఏమైనా చెయ్యాలా సార్, చెయ్యాలంటే చెప్పండి ఇచ్చేసేస్తాను అంది ఆరాధనగా అతని వంక చూస్తూ. ఇవన్నీ ఎందుకు చేసావాత్రత అని అడిగాడు తెచ్చిపెట్టుకున్న ఓర్పుతో. అదేమిటి సార్, రేపు బోర్డు మీటింగ్ కదా, మీరే చెప్పారుగా. చెప్పాను, కానీ ఎప్పుడని చెప్పానో చూసుకో. గాబరాగా చేతుల్లోని డైరీ తిరగేసింది. మార్చి 30 అన్నారు. రేపేంటి? ఫిబ్రవరి 28 చెప్తుంటే ఆత్రత కంఠం వణికింది. ఎన్నిసార్లు చెప్పాను నీకు కంగారుద్దు, నిదానంగా పనులు చెయ్యి అని, వినవు. అప్పటికే ఆత్రత మొహం కందిపోయింది. కళ్లల్లో నీళ్లు బోరును ఏడవడం మొదలుపెట్టింది. సారీ సార్ అంది వెక్కుతూ. పర్వాలేదులే, ఆర్డర్ ఇచ్చిన ఫుడ్డు మీరు తినండి, స్వీట్ ప్యాకెట్లు మీరంతా తలోటి ఇంటికి పట్టుకెళ్ళండి, రేపు లంచ్ బాక్సులు తెచ్చుకోవద్దని స్టాఫ్కి చెప్పు అన్నాడు హుందాగా. మీరెంత మంచివారు సార్, ఇంకొకళ్ళైతే నేను చేసే పొరపాట్లకి నన్ను జైల్లో పెట్టేవాళ్ళు అని బోరుని ఏడవడం మొదలుపెట్టింది. ఏడు పాపి పనిచూసుకో అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగి చూశాడు. ఆత్రత అతని వంక చూస్తోంది. ఆ చూపులో భక్తి, ప్రేమ, అనురాగంతో కూడిన ఆరాధన. గోపిక కృష్ణుని చూస్తున్నట్లు. అస్తవ్యస్త ఆత్రత వంక చూశాడు. ఆ చూపుల్లో జాలి, యజమాని కుక్కపిల్లను చూస్తున్నట్లు. అంత ధనవంతుడు గొప్పవాడు అయిన అస్తవ్యస్త ఆ ఘటాన్ని సెక్రటరీగా భరిస్తున్నాడంటే బలమైన కారణం ఉంది. అదో పెద్ద కథ. 4 కిందట అస్తవ్యస్త జీవితం అస్తవ్యస్తమైపోయింది. చుట్టూతా విషమ పరిస్థితుల వలయం. అతన్ని చూసి తల్లిలాంటి భాగ్యలక్ష్మికి కడుపు తరుక్కుపోయింది. ఇంచుమించు పిచ్చెక్కే స్థితికి చేరుకున్నాడు. అతన్ని ఈ పరిస్థితుల నుండి బయటపడేయాలంటే దూరంగా పంపించాలి అనే ఆలోచన కలిగింది. ఏకంగా పెళ్లి చేసి పంపేస్తే ఆ సందట్లో పడి ఈ బాధలు మరిచిపోతాడు, ఒకే దెబ్బకి 2 అనుకుంది. కాకపోతే పరిస్థితుల రీత్యా ఇదంతా కాస్త రహస్యంగా జరిపించాలి కాబట్టి ఏ పేపర్లోనో వేయించకుండా తెలిసిన వాళ్ళకి చెప్పి సరిపెట్టింది. మా అబ్బాయికి అర్జెంటుగా పెళ్లి చేసేయాలి, అది అర్జెంటుగా గ్రీన్ కార్డున్న అమ్మాయి కావాలి, సంబంధం కుదిర్చిన వాళ్ళకి మంచి బహుమానం కూడా అంది భాగ్యలక్ష్మి. ఆ సాయంత్రానికల్లా ఆకుపచ్చ రేషన్ కార్డు పుచ్చుకుని వచ్చేసింది ఆత్రత.
ఆత్రత తండ్రి ఆదినారాయణ పోస్టుమ్యాన్గా పనిచేస్తున్నాడు. కబురందగానే ఆ అవకాశం మళ్లీ ఎవరైనా తన్నుకుపోతారేమో అని ఆఫీస్కే వెళ్లి తండ్రిని తీసుకొచ్చేసింది. ఎవరో వచ్చారు అనగానే ఇంట్లోంచి బయటకు వచ్చింది భాగ్యలక్ష్మి. నమస్కారం, నా పేరు ఆత్రత. ఇదిగో మా నాన్న, ఇదిగో మా ఆకుపచ్చ రేషన్ కార్డు అంది గబగబా. భాగ్యలక్ష్మికి ముందు అసలేమీ అర్థం కాలేదు. అర్థమయ్యాక బుర్రగిర్రును తిరిగింది, నోట మాట రాలేదు. అంతలోనే అటుగా వచ్చాడు అస్తవ్యస్త. అమ్మా, నా మనసేం బాగలేదు, కాసేపు నా గదిలో తలుపులేసుకుని కూర్చుంటాను. నువ్వేం గాబరా పడకు, తలుపులు బాధకు అనేసి వెళ్లిపోయాడు. గ్రీకు శిల్పంలాగున్న అతణ్ణి చూసి ఆత్రత మూర్చపోయినంత పనిచేసింది. ఈయననా పెళ్లికొడుకు అంది. అవును, వీడే అంది భాగ్యలక్ష్మి. అవునా, మరెందుకు ఆలస్యం? ఆకుపచ్చ కార్డున్న అమ్మాయి కావాలన్నారు, వచ్చేశాను. ఆయన చేత నా మెళ్ళో పసుపుతాడు కట్టించేయండి అంది కంగారుగా. అప్పటికి కాస్త తేరుకున్న భాగ్యలక్ష్మి విషయం వివరించి చెప్పింది. ఆవిడికి కావలసింది ఇండియాలో ఆకుపచ్చ రేషన్ కార్డున్న అమ్మాయి కాదని, అమెరికాలో గ్రీన్ కార్డున్న అమ్మాయి అని తెలుసుకుని బోరుని ఏడ్చింది ఆత్రత. ఏడుస్తూనే ఇంటికి వెళ్ళింది. ఏడుస్తూనే గుప్పుడన్నం తిని పడుకుంది గాని నిద్రపట్టలేదు. కళ్ల ముందు ఆ అందగాడే కదలాడుతున్నాడు. వదలకూడదు, కాళ్ల మీద పడి వేడుకోవాలి, అతను ఒప్పుకోకపోతే ఉరేసుకుని చచ్చిపోవాలి అని నిర్ణయించుకుంది. వెంటనే లేచి ఓ కాగితం మీద తన మనసులోని ఆవేదనంతా రాసి సూసైడ్ నోటు తయారు చేసి కింద పక్కాగా సంతకం పెట్టి ఓ కవర్లో పెట్టి అప్పుడు నిద్రపోయింది. తెల్లారి లేచాక ఓ అనుమానం వచ్చింది. అసలే అగ్గిపెట్టంతిల్లు, అందులోనూ నాన్న పోస్టుమ్యాను. ఈ ఉత్తరం ఆయన కళ్ళబడితే ఎవరికో ఒకళ్ళకి డెలివరీ చేసిగాని ఊరుకోడు. వాళ్ల పొరుగున వెంకటస్వామని ఒక అతనున్నాడు, వృత్తిరీత్యా పోలీస్ కానిస్టేబుల్. చనువుగా బాబాయ్ అని పిలుస్తుంది అతన్ని. ఆ ఉత్తరం అతని చేతికిచ్చి, బాబాయ్, నేను చచ్చిపోతే ఈ ఉత్తరం మా వాళ్ళకివ్వు. పోలీసు ఉద్యోగం కాబట్టి చావంటే భయం లేదతనికి. సరే, ఎప్పుడు చచ్చిపోతావు అన్నాడు తాపీగా టీ తాగుతూ. ఇప్పుడే చెప్పలేను, చచ్చిపోతానని కూడా ఖచ్చితంగా చెప్పలేను. చచ్చేదాకా ఈ కవర్ ఓపెన్ చేయకు, అలా చేస్తే నన్ను చంపుకు తిన్నంతొట్టు అంది. అలాగే అన్నాడు. పోలీసు ఉద్యోగం కాబట్టి అలాంటి సెంటిమెంట్లు ఏమీ లేవు. ఆత్రత అటు వెళ్లగానే కవర్ విప్పి చదివాడు. అతని మనసులో ఓ మెరుపులాంటి ఆలోచన. విధి విచిత్రమైంది. ఎప్పుడు ఏ నాటకమాడుతుందో ఎవరూ చెప్పలేరు. లేకపోతే ఎక్కడి అస్తవ్యస్త, ఎక్కడ వెంకటస్వామి? ఇతని బుర్రలోని ఆలోచన అతని జీవితాన్ని అనూహ్యంగా మలుపుతిత్తుందని ఎవరైనా ఊహించగలరా? అదెలా జరిగిందంటే, ఆత్రత రాసిన ఉత్తరం చూడగానే వెంకటస్వామికి లాటరీ తగిలినట్లయింది. దీని ఆధారంగా ఆ అస్తవ్యస్తను బ్లాక్మెయిల్ చేసి బోల్డంత డబ్బు గుంజొచ్చు అని ప్లాన్ వేశాడు. అస్తవ్యస్తకు ఫోన్ చేసి మిమ్మల్ని ఒంటరిగా కలవాలి, ఓ రహస్యం చెప్పాలి, ఎక్కడికి రమ్మంటారు అని అడిగాడు. ఇంకాసేపట్లో బయలుదేరి ఊరి చివరన పోడుబండ కోట దగ్గరికి వెళుతున్నాను రా అన్నాడు అస్తవ్యస్త. అతనలా ఠపీమని ఒప్పేసుకుంటాడని ఊహించని వెంకటస్వామి గతుకుమన్నాడు. నిజమేనా, వస్తావా, ఒంటరిగానే వస్తావా అని అడిగాడు. వస్తావా ఏమిటి, వచ్చేస్తున్నా. నువ్వు మరి బయలుదేరు, ఆలస్యమైతే నీకే నష్టం అన్నాడు అస్తవ్యస్త. వెంకటస్వామికి అయోమయంగా అనిపించింది. ఎందుకైనా మంచిది అని చిన్నా చితగా దొంగతనాలు చేసే కోటేశ్వర దగ్గరికి వెళ్లి అతన్ని తోడు తీసుకుని ఊరు బయట పోడుబడ్డ కోట దగ్గరికి చేరాడు. అప్పటికి 5 నిమిషాల కిందటే అక్కడికి చేరాడు అస్తవ్యస్త. అటు తిరిగున్న ఆ మనిషిని చూస్తే కాస్త భయం వేసింది వెంకటస్వామికి. ముందు నేను మాట్లాడతాను, తర్వాత నిన్ను పిలుస్తాను అని చెప్పి కోటేశ్వరరావుని అక్కడే ఆపేసి ఒంటరిగా వెళ్లాడు. అలికిడు విని వెనక్కి తిరిగాడు అస్తవ్యస్త. నువ్వేనా నన్ను రమ్మని ఫోన్ చేసింది అని అడిగాడు. అవును, నేనే చెప్పాడు వెంకటస్వామి. ఎవరు నువ్వు? అదంతా నీకు అనవసరం. నన్నెందుకు కలవాలనుకున్నావు? నీకు సంబంధించిన ఓ సీక్రెట్ తెలుసు నాకు. నీకేమిటి? అందరికీ తెలుసు. అందరికీ తెలుసా? తెలుసు. అయినా సరే, రుజువు నా దగ్గరుంది. అదేమైనా గొప్ప, అందరి దగ్గర ఉంది రుజువు. అంటే ఆ దొంగపీనుగా ఇలాంటి ఉత్తరాలు ఇంకా కొందరికిచ్చిందా? ఏ దొంగపీనుగా, ఏ ఉత్తరం? ఆత్రత ఆత్మహత్య ఉత్తరం. ఆత్రత? ఆవిడెవరు? నీకు ఆత్రత తెలీదా? తెలీదు. తెలియకుండానే నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటుందా? ఆత్మహత్య ఎందుకు? పెళ్లికి ఒప్పుకోకపోతే. ఎవరు ఒప్పుకోవాలి? ఎవరేమిటి? నువ్వే. నేను పెళ్లికి ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటుందా? అయ్యో పాపం, అలా అయితే నేను ఒప్పుకుంటున్నానని చెప్పు. ఒప్పు ఏంటి? ఒప్పుకుంటావా?
లేకపోతే ఆవిడెవరో ఆత్మహత్య చేసుకుంటుందన్నావుగా. అలా వీల్లేదు, నువ్వు వద్దనాలి, నేను నిన్ను బ్లాక్మెయిల్ చెయ్యాలి. ఆత్మహత్య అన్నావు, పెళ్ళన్నావు, ఇప్పుడు మళ్లీ బ్లాక్మెయిల్ అంటావు. నీకేమైనా పిచ్చా? నాకేం పిచ్చిలేదు. ఆత్రత ఆత్మహత్య చేసుకుంటే నేరం నీ మీదకు వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే నాకు డబ్బు ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోతే నిన్ను నేను బ్లాక్మెయిల్ చేస్తా. నీ బొందలా ఉంది, అవన్నీ నీ వల్ల కావులే. ఎందుకు కావు? నేనెవరో తెలుసా నీకు? రాములాపురం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ని. అయితే మాత్రం నన్నేమీ చేయలేవు, ఎందుకంటే ఇంకాసేపట్లో నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఆత్మహత్య? అవును. వీల్లేదు, వీల్లేదంతే. నువ్వు చేస్తే నేనెవరిని బ్లాక్మెయిల్ చేయాలి? ఇంకెవరినైనా వెతుక్కుని బ్లాక్మెయిల్ చేయి. ఇప్పటికిప్పుడు ఇంకెవరిని వెతుక్కోను. ఆత్రత నీ గురించేగా ఉత్తరం రాసింది, అది నా దగ్గరుంది. పోనీ ఆత్రత ఇంకెవరినైనా ఇలాగే బెదిరిస్తూ ఉత్తరం రాసిందా ఉంటే చెప్పు, వాళ్ళని చేస్తా బ్లాక్మెయిల్. ఏమో, ఆత్రత ఎవరో తెలీదు నాకు, అవన్నీ నాకేం తెలుసు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నన్ను అడిగితే నేనేం చెప్పను? వెంకటస్వామికి బుర్ర పనిచేయడం మానేసింది. వెంట తెచ్చుకున్న కోటేశ్వరరావు సాయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని తోచింది. వెంటనే విజిల్ వేశాడు. ఆ సంకేతం అందుకొని గంభీరంగా వచ్చాడు కోటేశ్వరరావు. అప్పటికి చీకటి పడుతోంది. పరీక్షగా చూస్తే తప్ప ఎవరెవరో గుర్తించడం కష్టమే. చెప్పు, డబ్బు నన్ను మొండికేస్తున్నాడా? తాట ఒలిచేస్తా, నెత్తురు కక్కిస్తా అన్నాడు కోటేశ్వరరావు. ఇవ్వనంటే ఆ పని చేసేవాళ్లం కాదట, ఆత్మహత్య చేసుకుంటాడట అంటూ వివరంగా చెప్పాడు వెంకటస్వామి. వాళ్లలా మాట్లాడుకుంటుంటే ఆ మనిషిని గుర్తుపట్టేశాడు అస్తవ్యస్త. కోటేశ్వరరావు, నువ్వట్రా అన్నాడు. గతంలో ఎప్పుడో కోటేశ్వరరావు అస్తవ్యస్త దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు. చేతివాటం ఎక్కువ. ఓ రోజు స్టెప్నీ దొంగలించి పారిపోయాడు. ఇప్పుడు హఠాత్తుగా అతను పలకరించేసరికి ఉలిక్కి పడ్డాడు. అయ్యగారు, మీరా? అయ్యి బాబోయ్ అని పారిపోబోయాడు. వెంకటస్వామి వాణ్ణి పట్టేసుకున్నాడు. ఆయన్ని బెదిరిస్తానని తీసుకొస్తే నువ్వు బెదిరిపోయి పారిపోతే అట్లారా కోటేశు అన్నాడు. ఆయన సంగతి నీకు తెలీదు, కరెక్టే వచ్చు, కొట్టాడంటే పళ్ళు రాలిపోతాయి అని వదిలించుకుని పారిపోబోయాడు. అలాగైతే నేను వస్తా అని వెంకటస్వామి కూడా పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇద్దరినీ పట్టుకుని ఆపేశాడు అస్తవ్యస్త. ఆ తర్వాత రన్నింగు చేజింగు. రోడ్డుకి అడ్డంగా అప్పుడే అటువైపు ఓ కారుస్తోంది. దానికి అడ్డం పోయారు ముగ్గురును. ఆ కారాయన సడన్ బ్రేక్ వేసి కార్ ఆపేసి విండో గ్లాస్ దించి, ఏంటిది సినిమా షూటింగా, రియల్ లైఫ్లో ఫైటింగా అని అడిగాడు. రెండూ కాదు, నేరస్తుల చేజింగ్ అన్నాడు అస్తవ్యస్త. అయితే నేను సాయం చేస్తా అంటూ కారు దిగి ఒకణ్ణి పట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి వాళ్ళిద్దరినీ కారులో పడేసి చేతులు కాళ్లు కట్టేశారు. ఏంటి వీళ్లు చేసిన నేరం అని అడిగాడాయన. వీడు దొంగ, వీడు పోలీసు, ఇద్దరూ కలిసి నన్ను బ్లాక్మెయిల్ చేద్దామని ప్లానేసుకున్నారట చెప్పాడు అస్తవ్యస్త. అసలు బ్లాక్మెయిల్ చేయడమే నేరం, ఓ పోలీసు ఆ పనిచేయడం ఇంకా దారుణం, దానికి ఓ దొంగని హెల్ప్ అడగడం దారుణం. వీళ్ళిద్దరికీ చెరో రెండు ఉరిశిక్షలు వెయ్యాలి, పదండి పోలీసులకు అప్పచెబుదాం అన్నాడాయన. అవును, అలాగే చేద్దాం, నా కారులో వెళతాను, మీరు నా వెంట రండి అన్నాడు అస్తవ్యస్త. రెండు కార్లు బయలుదేరాయి. రోడ్డు పక్కన ఓ టీ కొట్టు కనిపిస్తే కారాపాడు అస్తవ్యస్త. తలనొప్పిగా ఉంది, టీ తాగుదాం అన్నాడు. ఇద్దరు కూర్చుని టీ ఆర్డర్ ఇచ్చారు. అక్కడ లైట్లు పట్టపగల్లా ఉన్నాయి. ఆయన అస్తవ్యస్త వంక కళ్ళపుగించి చూడడం మొదలెట్టాడు. అంతటితో ఆగక, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అన్నాడు. ఇబ్బందిగా కదిలాడు అస్తవ్యస్త. ఆ మధ్య పేపర్లోనూ ఛానల్స్లోనూ అతని మొహం జనాలకు విసుగెత్తేలా కనిపించింది. ఆ మాటే చెప్పాడు. కాదు, ఛానల్లో చూసిన వాళ్ల మొహం తెల్లారేసరికి మరిచిపోతాం, మీరలా కాదు అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. టీ తాగడమైంది. బిల్ చెల్లించి ఇక వెళదామా అన్నాడు అస్తవ్యస్త. అప్పుడు ఫ్లాష్ వెలిగింది ఆయనకి. మీరు భగీరథ్ గారు అబ్బాయి కదూ అని అడిగాడు సంభ్రమంగా. ఆశ్చర్యపోయాడు అస్తవ్యస్త. అవును, వారబ్బాయినే. మీరు? నేను నారాయణ్ణి. విదేశాలకు వెళ్ళిపోయాక అందరూ రాయా అని పిలుస్తున్నారు. మీకు మా నాన్నగారు తెలుసా? ఎంతటి మాట, తెలియడం కాదు, ఆయన మా పాలిటి దేవుడు. అప్పట్లో నాకు పచ్చకామెర్ల వ్యాధొచ్చి డాక్టర్లు ఆశ వదిలేస్తే పసరు వైద్యం చేసి బతికించింది ఆ దేవుడే అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆయన కోసం చాలా కాలం వెతికాను, కాని ఆయన ఆచూకీ తెలియలేదు అన్నాడు గద్గద కంఠంతో. ఎలా తెలుస్తుంది, ఆయన పోయారు అన్నాడు అస్తవ్యస్త కూడా గద్గద కంఠంతో. అవునట, విన్నాను. అప్పుడు ఆయన దగ్గర మీ ఫోటో చూశాను, అందుకే గుర్తుపట్టాను. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడిగాడు రాయ. బరువుగా నిట్టూర్చి, అదో పెద్ద కథ,
వ్యాపారంలో మునగను తేలను, మళ్లీ మునగను మళ్లీ తేలను, అదే నడుస్తోంది అంటూ అంతా చెప్పుకొచ్చాడు అస్తవ్యస్త. అయితే ఇప్పుడు మునుగున్నావన్నమాట అన్నాడు రాయ. అవును పీకల్దాకా, అందుకే ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను అన్నాడు దీనంగా. మీ నాన్నగారెంతో పుణ్యాత్ములు, వారి కొడుకి ఆ గతి పట్టదు. నీకు డబ్బు కావాలి అంతేగా, నేనిస్తాను. నాకక్కడ అన్నీ ఉన్నాయి, పిల్లలు సెటిల్ అయ్యారు. ఇక్కడేమో ఎవరో అప్పు తీసుకుని కట్టలేక కొంత భూమిచ్చారు. అప్పట్లో రాళ్లు రప్పలు బీడుభూమైనా ఇప్పుడు ఆ పక్కనే పెద్ద కంపెనీలొచ్చి ధరలు విపరీతంగా పెరిగాయట. ఏదో చేయండి, లేకపోతే ఎవరో ఆక్రమిస్తారు అని పోరుతుంటే వచ్చాను. అది నీ పేర పెడతాను, నువ్వాటి సాయంతో మళ్లీ పుంజుకో అన్నాడు రాయ. ఆశ్చర్యపోయాడు అస్తవ్యస్త. అలా వద్దు, అప్పివ్వండి లేదా మీరు పార్ట్నర్గా చేరండి అన్నాడు. వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగానే కొట్టుకట్టేసే టైం అయింది. వెనక సీట్లో పడున్న దొంగ పోలీసు అప్పటికి 3 సార్లు చిటికినవేలు చూపించారు. 4 సార్లు దాహం అని మొత్తుకున్నారు. అందాక టీ కొట్టు కుర్రాడికి 500 నోటిచ్చి ఆ దొంగ పోలీసులకి ఏం కావాలో చూడమని, పారిపోకుండా కనిపెట్టి ఉండమని చెప్పాడు రాయ. ఆ టీ కొట్టువాడు వాళ్ళిద్దర్నీ మరింత బలమైన తాడుతో కట్టి వాళ్ల మంచి చెడ్డ చూసుకున్నాడు. అందుకుగాను అతనికి మరో 1000 చేతుల్లో పెట్టాడు రాయ. నేను హోటల్లో దిగాను, అక్కడికి పోయి మాట్లాడుకుందాం పద అన్నాడు రాయ. ఇద్దరు ఊళ్ళోకి ప్రవేశించారు. మనకు బోల్డన్ని పనులున్నాయి. ఇప్పుడు ఈ దొంగ పోలీసుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అప్పగిస్తే అదో తలనొప్పి వ్యవహారం. వాళ్ళని వదిలి మనల్ని పీకు తింటారు, వాళ్ల చుట్టూ తిరగలేక చావాలి అన్నాడు రాయ. అవును నిజమే, వీళ్ళిద్దరినీ ఏం చేద్దాం అన్నాడు అస్తవ్యస్త. ఇక్కడే వదిలేద్దాం అన్నాడు రాయ. కట్లు విప్పేశారు. పోండి అంటే దొంగ ఊరుకున్నాడు గాని పోలీసు, ఇలా ఇక్కడ వదిలేస్తే ఇంటికెళ్ళపోతాం, మీ మీద బోల్డ్ అని ఆశలు పెట్టుకున్నా, నాకేటి మరి అని నసం మొదలు పెడితే 500 వాడి చేతిలో పెట్టి కారెక్కాడు రాయ. ఇద్దరూ హోటల్కి వెళ్లారు. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. ఏం చెయ్యాలో ఓ కాగితం మీద రాసుకుని కాగితం మడతపెట్టి కవర్లో పెట్టారు. అదే సమయానికి అస్తవ్యస్తింట్లో ఓ కవర్ విప్పింది భాగ్యలక్ష్మి. సాయంత్రం అనగా వెళ్లినవాడు అర్ధరాత్రి దాటినా రాలేదేమిటా, అసలే మనసు బాగాలేక పిచ్చివాళ్ల తిరుగుతున్నాడు అనుకుంటూ అస్తవ్యస్త గదిలోకొచ్చిందావిడ. బల్లమీద ఓ కవర్ కనిపించింది. అది తెరచి అందులోంచి ఓ ఉత్తరం బయటికి తీసింది. అమ్మా ఓడిపోయాను, అలసిపోయాను, ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను పోయినా నీకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అంతా ఏర్పాటు చేశానమ్మా, క్షమించు ఇట్లు అస్తవ్యస్త. ఆ ఉత్తరం చదవగానే భాగ్యలక్ష్మి మొహం వెలిగిపోయింది. అమ్మయ్యా, ఈ శుభ సమయం కోసమే ఎదురుచూస్తున్న నాయనా అనుకుంది. ఆమెకు భర్త మాటలు గుర్తుకొచ్చాయి. ఆమె భర్త గౌరీనాథ శాస్త్రి. పేరు ప్రతిష్ట అంతగా లేకపోయినా జ్యోతిష్యంలో గొప్ప పండితుడు. అస్తవ్యస్త జాతకమంతా అయోమయంగానే ఉంది. కాకపోతే ఒడిదుడుకులున్న అంతిమ విజయం సాధిస్తాడు. నిరాశ చెంది 4 సార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. చేసిన ప్రతిసారి అతని జీవితం ఊహించని రీతిలో మలుపు తిరుగుతుంది అని స్పష్టంగా చెప్పాడు. గతంలో 2 సార్లు అలాగే జరిగింది, ఇది 3వ సారి. ఇప్పుడు మంచే జరుగుతుంది. అయినా ఆవిడ తల్లి మనసు కలుక్కుమంది. ఏంటో వెర్రి సన్నాసి, వీడికి అడుగడుగునా కష్టాలేమిటో అనుకుంది. ఆవిడ బాధ సహజమే, పాపం అతని జీవితమంతా సమస్యలే. ఎవరో కని రోడ్డుమీద పారేసిపోతే అనాథాశ్రమంలో చేర్చారు. పిల్లాడు పనస పండులో ఉన్నాడని తీసుకెళ్లి పెంచుకుందామని 4-5 వచ్చారు. ప్రతిసారి ఏదో ఆటంకమే. ఒకళ్ళు అన్నీ మాట్లాడుకున్నాక ఆ ఇల్లాలకి నెల తప్పింది. ఇంకో జంటొచ్చారు. వాళ్లు అన్నీ నిర్ణయించుకుని తీసుకెళ్దాం అనుకుంటుండగా ఆయనకి గుండెపోటొచ్చిపోయాడు. ఇంకోసారి పెంచుకుందాము అనుకున్న వాళ్ళింట్లో దొంగలు పడి మొత్తం దోచుకుపోయారు. ఇదంతా చూసి ఇదెక్కడ పిల్లాడో అస్తవ్యస్త జాతకుడు అని విసుక్కున్నాడు అనాథ శరణాలయం అధికారి. ఆ పేరే స్థిరపడిపోయింది. బాల్యం గడిచినా సమస్యలు తీరలేదు. ఇంటర్ 3 సార్లు చదివాడు, పాసవలేదు. 1 ఏడాది ఫీజుకి డబ్బులు లేవు. 2వ సారి బస్సు పాడైపోయి సమయానికి సెంటర్కి చేరలేకపోయాడు. 3వ సారి పేపర్లు లీక్ అయ్యి అవి క్యాన్సిల్ చేశారు. తెలివితేటలు పుష్కలంగా ఉన్నా కనీసం ఇంటర్ కూడా పాస్ అవని వాడికి ఉద్యోగం ఎలా దొరుకుతుంది? అస్తవ్యస్తికి అయిన వాళ్లంటూ లేకపోయినా అభిమానించేవాళ్లున్నారు. మంచి కుర్రాడు, తోచిన రీతిలో సాయం చేద్దాం అనుకునేవాళ్లు ఉన్నారు. ఓ పెద్ద ఆయన పెట్టుబడి పెట్టి సినిమా హాళ్లున్న సెంటర్లో ఓ షాప్ పెట్టించాడు. అస్తవ్యస్త తన తెలివి ఉపయోగించి ఆమ్లెట్ తింటే కూల్ డ్రింక్ ఉచితమన్నాడు. జనం విరగబడ్డారు. వారం గడిచిందో లేదో సర్వనాశనం. అటూ ఇటూ ఉన్న హాల్స్లో వేరువేరు హీరోల సినిమాలు విడుదలై వాళ్ళిద్దరి అభిమానులకు గొడవలొచ్చి అస్తవ్యస్త షాపులోని సరుకులతో కొట్టుకుచచ్చి
పోలీస్ కేసయ్యి షాప్ మూతపడింది. పోనీ కదా అని పాత పేపర్లమ్మే షాపు పెడితే అగ్ని ప్రమాదం. ఆ తర్వాత తెలిసిన వాళ్ల దగ్గర అప్పు తీసుకుని పిండి వంటల వ్యాపారం. అది పుంజుకుని పెద్ద ఆర్డర్లు వస్తున్న సమయంలో గాలి వాన రేకులెగిరిపోయి సరుకు తడిసిపోయి మళ్ళా చేతికి చెప్ప. అవన్నీ తట్టుకుని బ్యాంకు నుండి అప్పు తీసుకుని పరుపులు దిళ్లు తయారు చేసి అమ్మి నిలదొక్కుని హమ్మయ్య అనుకునే సమయంలో మళ్లీ అవాంతరం. ఓ పోటీదారు అడ్డంపడి నాశనం చేసేశాడు. ఇక లాభం లేదు, ఆత్మహత్యే శరణ్యం అని ఓ నిర్జీవ ప్రదేశంలో రైలు కింద పడదాం అని రైలుకు ఎదురుచూస్తూ కూర్చున్నాడు. దూరంగా రైలు కూడా, ఆ తర్వాత రైలు దీపం, మరో 5 నిమిషాలు అంతే అని కళ్ళు మూసుకుని దైవాన్ని ప్రార్థించుకుంటూ ఉండగా భుజంమీద చేయి పడింది. కళ్ళు తెరిచి చూస్తే ఒక వృద్ధుడు బీదగా అనారోగ్యంగా ఉన్నాడు. ఆత్మహత్యా ప్రయత్నమా అని అడిగాడు. తలాడించాడు అస్తవ్యస్త. విరమించు, నాతోరా, నీ జీవితం మారిపోతుంది అన్నాడా వృద్ధుడు. అటు మరో నిమిషంలో వచ్చే రైలు, ఇటు నిస్సహాయంగా ఉన్న వృద్ధుడు. అస్తవ్యస్త మనసులో అలజడి పావు నిమిషం. నిర్ణయం తీసుకుని అడుగు వెనక్కి వేశాడు అస్తవ్యస్త. ఒక నూతనోధ్యాయం ఆరంభమైంది. రైలు వెళ్లిపోయింది. భగీరథ, అస్తవ్యస్త మిగిలారు. చెప్పునైనా, ఇంత చిన్న వయసులో ఆత్మహత్య చేసుకుందామనుకున్నావా ఎందుకు అడిగాడు భగీరథ. జీవితం మీద విరక్తొచ్చేసి అన్నాడు అస్తవ్యస్త. వివరంగా చెప్పునాయనా. తన కథంతా చెప్పాడు అస్తవ్యస్త. భగీరథ మొహం విరిగిపోయింది. నీలాంటి వ్యక్తే నాకు కావాలి పద అన్నాడు. ఇద్దరూ ఇంటికి వెళ్లారు. భాగ్యలక్ష్మి తలుపు తీసింది. ఎవరన్నయ్య ఇతను అంది. నా బిడ్డలాంటివాడు, ఇక నుండి మనతోనే ఉంటాడు అన్నాడు. ఆవిడ మొహంలో రంగులు మారాయి. ఇప్పటికే ఇద్దరు, మరొకడు తోడయ్యాడు, ఎట్లారా దేవుడా అనుకుంది. అది గమనించాడు భగీరథ. భయపడకమ్మాయి, ఇతగాడు మా ఇద్దర్లాగా కాదు. బోళ్లంత సంపాదిస్తాడు, నీ కష్టాలు త్వరలోనే గట్టెక్కుతాయి అన్నాడు. కళతప్పిన ఆవిడ మొహంలోకి ఆనందం వచ్చింది. ఆవిడ భర్త గౌరీనాథ శాస్త్రి గొప్ప పండితుడు, జ్యోతిష్యంలో దిట్ట, కాని డబ్బులు పుచ్చుకోడు. అలా పుచ్చుకుంటే నీ విద్య పనిచేయదు అని ఆయనకు విద్య నేర్పిన గురువుగారు చెప్పారట. అందుకని ఎవరైనా వాళ్లంతటా వాళ్ళు ఇస్తే పుచ్చుకోవడమే తప్ప అడగడం. అడగని వాళ్ళకి ఇచ్చే అలవాటు మన దేశంలో లేదు. ఇచ్చిన తృణమో పణమో అంతే. కొన్నాళ్ల కిందట తన జాతకం చూసుకుని, భాగ్యం, నాకు పాము గండ ఉంది, తప్పే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ఆవిడ బెదిరిపోయి ఆయన్ని మంచం దెక్కుండా కనిపెట్టుకునుంది. రోజంతా మహామృత్యుంజయ మంత్రం చదువుతూనే ఉంది. ఆ వేళ తెల్లవారుజామున లాంతరు వెలుగులో గోడ దగ్గర పడున్న నల్లటి పదార్థాన్ని చూసి, భాగ్యం, ఇదిగో నీ సవరం, మళ్లీ వెతుక్కుంటావు అంటూ తీసివ్వబోయాడు. అది సవరం కాదు, నల్లనాగు కాటేసింది. ఇంకేముంది, లబో దిబోమంటూ ఏడిచారు దంపతులు. బయట వాళ్ల అరుగుమీద పడుకుని నిద్రపోతున్న భగీరథ నిద్రలేచి పరుగున లోపలికి వెళ్లాడు. పరిస్థితి చూసి చేతి సంచిలోంచి మూలికలు తీసి వైద్యం చేశాడు. పోతున్న ప్రాణం తిరిగొచ్చింది. భాగ్యలక్ష్మి ఆయన కాళ్లమీద పడిపోయింది. ఎవరు మీరు అని అడిగాడు శాస్త్రి. దేశదిమ్మరిని, ఇల్లు వాకిలి లేదు, ఎక్కడో తిని ఎక్కడో పడుకుంటాను, అలాగే రాత్రి మీ అరుగుమీద పడుకున్నాను అన్నాడు. మా పాలిట దైవం మీరు, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం అంటూ తన చేతికున్న ఉంగరం తీసి ఇవ్వబోయాడు శాస్త్రి. అలా పుచ్చుకోను, డబ్బు తీసుకుంటే పనిచేయదు విద్య అని మా గురువుగారు చెప్పారు అన్నాడు భగీరథ. అలా అయితే 2 రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి అని బలవంతం చేశారు ఆ దంపతులు. ఆ రాత్రి తన గతమంతా చెప్పాడు భగీరథ. చిన్నతనం నుండి పసరు వైద్యం, మూలికా వైద్యం నేర్చుకున్నాడు. ఆయనకు ఒక్కడే కొడుకు, చిన్నప్పుడే భారీపోతే ప్రాణంగా పెంచుకున్నాడు. కర్మకాలి అతనికి బోధకాలొచ్చింది. పెళ్ళిడొచ్చినా ఎవరూ పిల్లనివ్వలేదు. అలా గడుస్తుండగానే అతనికి మలేరియా వచ్చింది. సమయానికి భగీరథ ఊళ్ళో లేకపోవడంతో అతను వైద్యం చేయించుకోలేదు, చనిపోయాడు. కొడుకు మరణం భగీరథను కుంగదీసింది. ఇల్లు వాకిలి వదిలేసి దిశదిమ్మరిగా మారిపోయాడు. కొంతకాలం అలా తిరిగాక అతనిలో కసిరేగింది. దోమలను సర్వనాశనం చెయ్యాలి, అందుకోసం ఏదైనా వైద్యం కనిపెట్టాలి. శాస్త్రిగారి ఊరికి దగ్గర్లో ఓ అడవుంది. అందులో చాలా ఔషధ గుణాలు కలిగిన మొక్కలున్నాయి, అందుకే వచ్చాడు. అంతా విని బాధపడ్డారు దంపతులు. మా ఇంట్లోనే ఉండండి, ఇది మీ తమ్ముడు ఇల్లనుకోండి అని బలవంతం పెట్టి ఉంచేశారు. 2 ఏళ్లు గడిచాయి. అడవుల వెంట తిరుగుతూనే ఉన్నాడు భగీరథ. ఓ మొక్క దొరికింది. ఇంకా కొన్ని కలిపి తయారు చెయ్యాలి. కాని ఆయనకి ఓపిక తగ్గిపోతోంది. చేతిలో ఎవరైనా కుర్రాడుంటే బాగుండు అని వెతకడం మొదలుపెట్టాడు. ఉద్యోగమైతే చేస్తారుగాని సహాయం ఏ కుర్రాడు చేస్తాడు?
నిరాశ పడకు బావా, నీకు మంచి రోజులొస్తున్నాయి అని శాస్త్రి ధైర్యం చెబుతూనే ఉన్నాడు. ఆ సమయంలో దొరికాడు అస్తవ్యస్త. అబ్బో మహర్జాతకుడు అని చూడగానే చెప్పాడు శాస్త్రి. మర్నాటినుండి భగీరథకు అస్తవ్యస్తకు అదే పని, చీకటితోనే అడవికి వెళ్లడం, చీకటి పడ్డాక తిరిగి రావడం. అస్తవ్యస్తకి డబ్బు లేకపోయినా పొట్టుదల బోళ్లంతా. అతనైతే అడవిలోనే కొడుకునేవాడు. భగీరథను నాన్నగారు అనేవాడు. పోయిన కొడుకు బతికొచ్చినట్లయింది భగీరథకి. ఎన్నో మూలికలు దొరికాయి. బట్టతల మీద జుట్టు మొలిపించడం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, ఊబకాయం తగ్గించడం వగేరా సమస్యలకు దివ్యమైన ఔషధాలు కనిపెట్టాడు. తనకు గురువు ద్వారా లభించలేదు, పైగా సగం బరువు నెత్తిన వేసుకున్నాడు అస్తవ్యస్త. కాబట్టి వాటిని వ్యాపారపరంగా ఉపయోగించవచ్చు. కాకపోతే అవన్నీ ఇప్పటికే కోకొల్లలుగా ఉన్నాయి, జనం నమ్మరు. నమ్మకం అలా ఉంచి పెట్టుబడి ఉండాలిగా. అటు శాస్త్రిగారు, ఇటు భగీరథ, ఇద్దరూ డబ్బు పుచ్చుకోరు. కాబట్టి ఇంట్లో వాళ్ళో వీళ్ళో ఇచ్చిన కందులు గుమ్మడికాయలు వంటివి తప్ప ధనరూపంలో ఏదీ లేదు. అటు భగీరథ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. అస్తవ్యస్తకు నిరాశ కలిగింది. తన ఐరన్ లెగ్ ప్రభావమేమో అనుకుంటూ ఉండగా అదృష్టం తలుపు తట్టింది. ఒక శుభ ముహూర్తాన ఆయన ఆశయం ఫలించింది. దోమల నివారణకు బ్రహ్మాస్త్రం లాంటి మందు దొరికింది. కానీ మళ్లీ డబ్బు సమస్య. లోన్ కోసం బ్యాంకుకు వెళ్లారు. అక్కడ వీళ్లకి అనుకోని అదృష్టం ఎదురైంది. ఆ బ్రాంచీలో అంతకు ముందుండే మేనేజర్కి అప్పులిస్తే తిరిగి తీర్చలేమో అని భయం. అంబానికి అప్పివ్వాలన్న ఉనికిపోతాడు. ఎవరికి అప్పులివ్వకపోవడంతో ఆ బ్రాంచ్ హెడ్ ఆఫీస్ దృష్టికి వెళ్ళింది. వాళ్లు మండిపడి వెంటనే టార్గెట్ పూర్తి చేయమని శ్రీముఖం పంపారు. కొత్త మేనేజర్కి చెమట్లు పట్టాయి. అడగడం ఆలస్యం. అప్పులిచ్చేస్తుండగా భగీరథ అస్తవ్యస్త వెళ్లారు. పెద్దగా వివరాలు అడగకుండానే అప్పిచ్చేశాడు. అస్తవ్యస్త దోమా ఇండస్ట్రీస్ ప్రారంభించాడు. అంతరిక్షానికి అవలీలగా వెళ్లిన మానవుడు ఆఫ్టర్ ఆల్ నలుసంతుండే దోమ మీద విజయం సాధించలేకపోతున్నాడు. ఎన్ని ఉపాయాలు చేసినా లాభం ఉండడం లేదు. జనం విసిగిపోతున్నారు. అటువంటి సమయంలో మార్కెట్లోకొచ్చింది దోమ బాణం, అస్తవ్యస్త ప్రొడక్ట్. చిన్నగా షర్టు గుండి పరిమాణంలో ఉంటుంది. రూపం కూడా అలాగే ఉంటుంది. పైన చిన్న చిల్లులు రెండు. అడుగున ఎక్కడ అంటించినా అంటుకునే గమ్లాంటి పోత. 10 దోమబాణాలు ఒక ప్యాకెట్. ఒక్కో ప్యాకెట్ 15 రూపాయలు. ఒక దోమబాణం తీసుకుని చేతిమీదగాని వాచిమీదగాని అంటించుకోవాలి. దోమలున్నాయని అనుమానం రాగానే దోమబాణాన్ని గట్టిగా పేల్చాలి. అప్పుడు అందులోని ఔషధం ఆ మనిషి ఒంట్లోపలికి వెళ్లి ఒక విధమైన ప్రకంపనను సృష్టిస్తోంది. అంటే రాజకీయ నాయకుడు ప్రజల జోలికి రానట్లు దోమలు ఆ మనిషి జోలికి రావు. కాకపోతే ఆ మందు ముక్కుపొడుల్లా ఘాటుగా ఉండడంతో పేల్చగానే 5-6 తుమ్ములొస్తాయి. దోమల బాధ తగ్గింది. తుమ్ములొస్తే మాత్రం ఏం అనుకున్నారు జనాలు. అనతి కాలంలోనే దోమబాణం విపరీతమైన ప్రజాదరణ పొందింది. మార్కెట్లో ఎక్కడ చూసినా దోమబాణాలే. మిగిలిన దోమల మందులన్నీ శీర్షాసనం వేసేశాయి. అస్తవ్యస్త సిటీలో ఇల్లు కొనుక్కున్నాడు. ముందు ఓ గది వేయించి అందులో శాస్త్రిగారిని భగీరథను కూర్చోబెట్టాడు. ఆయన జ్యోతిష్యం, ఈయన మూలికా వైద్యం. ఇంటి పెత్తనం భాగ్యలక్ష్మిది. ఆవిడ్ని అమ్మా అని పిలుస్తాడు అస్తవ్యస్త. దోమా ఇండస్ట్రీస్కి మంచి పేరొచ్చింది. కాబట్టి మెల్లగా మిగిలిన ప్రోడక్ట్స్, అంటే బట్టతల మీద జుట్టు వగేరా కూడా లాంచ్ చేద్దామనుకున్నాడు. అప్పుడే కొట్టింది దెబ్బ. రాముడి పాలిట రావణాసురుడిలాగా, కృష్ణుడి పాలిట కంసుడిలాగా అస్తవ్యస్త జీవితంలోకి ఓ విలన్ ప్రవేశించాడు. అతని పేరు వినాష్. వినాష్ విచిత్రమైన మనిషి. అసూయ అతని రక్తంలోనే ఉంది. తనకు లేకపోతే ఉన్నవాణ్ణి చూసి అసూయపడ్డం సహజమే. కాని తనకన్నీ ఉన్నా ఎదుటివాడు బోగుపడ్డం చూసి ఏడవడం ఓ జబ్బు. ఆ జబ్బే ఉంది వినాష్కు. తరతరాలుగా వాళ్ల వంశంలో అందరికీ బిజినెస్. ముత్తాతలు పసుపు, తాతలు పొగాకు, తండ్రి ఎరువులు అలా అమ్ముతూనే ఉన్నారు. వినాష్ కూడా వ్యాపారంలోకి దిగాడు. కాకపోతే వాళ్లంతా స్థిరంగా ఒకటే వ్యాపారం. ఇతగాడు మాత్రం కప్పలా గంతులు. కొన్నాళ్లది, కొన్నాళ్ళిది. ఎవరైనా కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టారు అనగానే అర్జెంటుగా తాను అందులోకి దిగిపోవాలి. ఇది బాగానే నడుస్తుంది కదరా, మళ్లీ అదెందుకు అని తండ్రి శాంతకుమార్ చిలకి చెప్పినట్లు చెప్తాడు. అయినా వినకపోతుంటే ధృతరాష్ట్రుళ్లా ఊరుకున్నాడు. దాంతో అచ్చంగా దుర్యోధనుళ్లా మొండిగా మూర్ఖంగా తయారయ్యాడు. అన్నీ పిచ్చి పనులే. అతగాడో పెద్ద తలనొప్పి వ్యవహారం అందరికీ. కాకపోతే శాంతకుమార్ గారి ఉప్పు తిని బతికిన వాళ్లు కాబట్టి వినాష్ ఆగడాలు భరిస్తున్నారు. అందరిలోకి ముఖ్యుడు కొండలరావు. వినాష్ బాధ్యత కొండలరావుకు అప్పగించాడు శాంతకుమార్. వినాష్ ఏదో వెదవపంచేసి కొండలరావు కొంప మునిగింది అని చెప్పడం, కొండలరావు పొరుగులు పెట్టడం సర్వసాధారణం.
ఉండాల్సిన అవలక్షణాలన్నీ ఉన్నాయి వినాష్కి. పెళ్లి చేసుకోమంటే వెండవు, అందరిలోకి అందగత్తె కావాలి అంటాడు. ఎన్ని సంబంధాలు చూసినా ఎవరూ నచ్చరు. పెళ్లి చేసుకుని వాడు తిన్నగా ఉంటాడా అంటే ఉండడు. పిచ్చి వ్యవహారాలు పెట్టుకుని పీకల మీదకు తెచ్చుకుని కొండలరావు కొంప మునిగింది అంటాం. ఆయన వెళ్లి సర్దుబాటు చేయడం బోల్డుసార్లు జరిగింది. అటువంటి వినాష్ ఒక పార్టీలో అస్తవ్యస్తని మొదటిసారిగా చూశాడు. చూడగానే అయిష్టత కలిగింది. అప్పుడే వ్యాపారంలో కడుగుపెట్టి విజయం దిశగా వెళుతున్న అస్తవ్యస్తని అందరూ అభినందించడం చూసి భరించలేకపోయాడు వినాష్. వెంటనే అక్కడుంచి వచ్చేసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. మనం కూడా వెంటనే దోమల మందు తయారు చేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టాలి. దాన్ని ధాటికి తట్టుకోలేక దోమబాణం మట్టుకొట్టుకుపోవాలి, అస్తవ్యస్త రోడ్డును పడాలి అన్నాడు. ఎందుకురా, ఏదో పాపం అతని మానానాతనున్నాడు, అతనితో మనకేం విరోధం అని తండ్రి చెప్పాడు, కానీ వినలేదు. అంతేకాదు, ఏమైంది, ఎంతదాకా వచ్చింది అని అందర్నీ కంగారు పెట్టి చంపుకు తిన్నాడు. అతన్ని పోరు పడలేక ఏవో ప్రయోగాలు చేసి ఒకటి కనిపెట్టారు. దానికి మన్మదబాణం అని పేరు పెట్టారు. దోమబాణం కంటే చూడ్డానికి మరికాస్త అందంగా ఉంది. మంచిరోజు చూసి లాంచ్ చేశారు. తీరా చూస్తే అటర్ ఫెయిల్యూరు. మన్మదబాణం పీలిస్తే దోమలు కుట్టడం మాండం అటుంచి ఒళ్లంతా దురద ఇంతేసి దద్దుర్లు. జనం తిట్టిపోశారు. మన్మదబాణాలు గోడ కొట్టిన బంతుల్లా తిరిగొచ్చేశాయి గోడౌన్కి. మండిపడ్డాడు వినాష్. వాళ్ళకి కోపాలొచ్చాయి. తగినంత సమయం ఇవ్వకుండా వెంటపడి కనిపెట్టు కనిపెట్టు అని కంగారెడ్డి చంపేస్తే ఇలాగే ఉంటుంది మరి అన్నారు. దాంతో మరీ కోపం వచ్చింది వినాష్కి. ఆ కోపంలో వేగంగా కారు నడిపి ఆటోని గుద్దేసి అక్కడ్నుంచి పారిపోయి కొండలరావు కొంప మునిగింది అని ఫోన్ చేశాడు. వీడొకడు నా ప్రాణం కొరుకు తింటున్నాడు అని విసుక్కుంటూ డబ్బులు తీసుకుని వెళ్లాడు కొండలరావు. అన్యాయంగా అస్తవ్యస్తం మీదకు పోయి పళ్ళు రాలుగొట్టుకున్నాను అని బుద్ధి తెచ్చుకోవడం పోయి అతని కారణంగానే నాకు ఈ కష్టాలు అని అతని మీద కత్తిగట్టాడు. నానా కుట్రలో పని బోళ్లంత డబ్బు ఖర్చు చేసి మార్కెట్కు వెళుతున్న అస్తవ్యస్త సరుకు దొంగలించి దాని స్థానంలో నకిలీ సరుకు లోడు చేశాడు. ఫలితం మామూలుగానే, దోమబాణాలు కొన్న జనం నకిలీ సరుకు వల్ల బాధలు పడ్డారు. ఊపిరాడక స్పృహ తప్పారు. కొంతమంది మరణం అంచులదాకా వెళ్లారు. హాస్పిటల్ నిండా బాధితులే. పెద్ద గొడవ అయింది. దోమబాణం ఫ్యాక్టరీని సీజ్ చేశారు. అస్తవ్యస్తని అరెస్టు చేశారు. భగీరథ వల్ల లాభం పొందిన వారెవరో బేలిపించి బయట తీసుకొచ్చారు. కేసు పెట్టారు. బేలిపించిన పుణ్యాత్ముడే పూనుకుని ఓ లాయర్ని పెట్టాడు. ఫీజు నేనిస్తాను అని చెప్పాడు. ఆ లాయర్ పేరు బండి కనకారావు. ముద్దుగా బంకలాయరుగారు అంటారు అందరూ. వాయిదాల లాయరు అని మరో పేరు కూడా ఉంది. ఎప్పుడూ వాయిదాలు తప్ప వాదించి ఎరుగడు బంక. కేసు హీరింగ్కి రావడం, వాయిదా పడ్డం, అలా ఆరేళ్లు గడిచాయి. అస్తవ్యస్తం మీద దిగులతో భగీరథ అనారోగ్యంతో శాస్త్రిగారు కన్నుమూశారు. పోతూ పోతూ కనిపెట్టినవన్నీ అస్తవ్యస్తకిచ్చాడు భగీరథ. అస్తవ్యస్తని భాగ్యలక్ష్మికి అప్పగించి జాగ్రత్త, మహర్జాతకుడు అని చెప్పాడు శాస్త్రిగారు. స్వంతింట్లో తల్లిని పెట్టుకుని ఏదో జీవితం లాక్కొస్తున్నాడు అస్తవ్యస్త. అలాగే ఇంకొంతకాలం గడిచేదేమో. అంతలో ఓ సంఘటన జరిగింది. కోర్టుకో కొత్త జడ్జి వచ్చాడు. కేసులన్నీ శ్రద్ధగా చూశాడు. బంక వ్యవహారం చూసి మండిపడ్డాడు. ఏంటిది, జన్మంతా వాయిదాలేనా? రేపు గనక పార్టీ రాకపోతే వాణ్ణి అరెస్ట్ చేయించి నిన్నేదో కేసులు ఇరికించి ఉరిశిక్ష వేస్తా, జాగ్రత్త అని హెచ్చరించాడు. దాంతో విధిలేక అస్తవ్యస్త దగ్గరకు వెళ్లి ఇంతవరకు లాక్కొచ్చాను, రేపు మీరు హాజరు కావలసిందే అన్నాడు. సరే, కానివ్వండి, నా తలరాతి ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు అస్తవ్యస్త. కోర్టుకి హాజరయ్యాడు అస్తవ్యస్త. నాకే పాపం తెలీదు, ఎవరో కుట్ర పన్నారు అని చెప్పాడు. వాదోపవాదాలు జరిగాయి. తీర్పు అస్తవ్యస్తకి వ్యతిరేకంగా వచ్చింది. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పి అపరాధం చేసినందుకు ఇతనికి 2 ఏళ్ల జైలు శిక్ష వేశారు. అన్ని ఛానల్స్లోనూ రోజుకి 24 గంటలు ఓ వారం రోజుల పాటు ఇదే వార్త. చాలా డబ్బు ముందే పోయింది. ఇప్పుడు నష్టపరిహారం కోసం మిగిలిన ఇల్లు కూడా అమ్మేయాలి. మళ్లీ రోడ్డును పడాలి. తను ఒకడైతే అదో రకం, అమ్మ కూడా ఉంది. ఇల్లమ్మేసి తను జైలుకు పోతే పాపం ఆవిడెలా బతుకుతుంది? అస్తవ్యస్తం మనసు వికలమై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే బ్లాక్మెయిల్, రాయ రావడం జరిగాయి. పరిస్థితి గమనించిన రాయ రంగంలోకి దిగాడు. హైకోర్టుకి వెళ్లాడు. సూర్యారావు అనే లాయర్ని పెట్టాడు. ఆ సూర్యారావు బోళ్లంత ఫీజు పుచ్చుకున్న అఖండుడు. కేసంతా తిరగదోడాడు. వినాష్ గుట్టు రట్టు చేశాడు. ఫలితం అస్తవ్యస్తకి బదులుగా వినాష్కి పడ్డాయి జైలు శిక్ష, జరిమానా. జరిమానా ఎడంచేత్తో కట్టేశాడు శాంతికుమార్. కొడుక్కి తెల్లారేసరికి బెయిల్ కూడా తెప్పించాడు.
జరిగిన అవమానం చాలు, ఆ అస్తవ్యస్త జోలికి పోకుండా నీ మానాన్ని ఉండు అని కొడుక్కి హితవు చెప్పాడు. ఏమీ లేకుండానే అస్తవ్యస్తం మీద కత్తిగట్టిన వినాష్ ఇంత జరిగాక ఊరుకుంటాడా? ఏవో ప్లాన్లు వేయడం మొదలుపెట్టాడు. అస్తవ్యస్త ఫుల్ బిజీ, మళ్లీ పుంజుకోవాలి, అదే ధ్యాస. అదే సమయంలో వెంకటస్వామి దగ్గరకు వెళ్ళింది ఆత్రత. ఇంకో ప్రేమలేఖ రాసింది. తాను తొలిచూపులోనే ఎంతగా ప్రేమించిందో రాసింది. మీరు కాదంటే నాకు ఆత్మహత్య శరణ్యం అని రాసి వెంకటస్వామికిచ్చి, ఒకవేళ తాను చచ్చిపోతే అని చెప్తుండగానే, అవసరం లేదు, కిందటిసారి చెప్పాను, తాను చచ్చిపోతాను అంటే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పారాయన అన్నాడు. ఆత్రత ఆనందానికి అవధులు లేవు. మరిన్నాళ్ళు చెప్పావు కావ్యం అని ఇంటికి వెళ్లి స్నానం చేసి ఇస్త్రీ చీర కట్టుకుని ఆకుపచ్చ కార్డు పుచ్చుకుని అస్తవ్యస్త ఇంటికొచ్చింది. భాగ్యలక్ష్మికి విసుగేసింది. మాకు కావలసింది ఈ ఆకుపచ్చ కార్డు కాదమ్మాయి, అసలు ఇప్పుడు ఏ కార్డు వద్దు, అప్పట్లో మా అబ్బాయి పరిస్థితి బావుండలేదు, అందుకే పెళ్లి చేద్దామనుకున్నాను, ఇప్పుడంతా చక్కబడింది కాబట్టి ఆలోచన మానుకున్నాను అంది. కాదండి, మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నారట, మా వెంకటస్వామి బాబాయ్యతో స్వయంగా చెప్పారట అంది ఆత్రత. ఓసి నీ పిచ్చి దొంగలతోలా, మా అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే నాతో చెప్తాడు, మీ బాబాయ్కి ఎందుకు చెప్తాడు అంది భాగ్యలక్ష్మి. పెద్దవాళ్ళకి చెప్పడానికి సిగ్గేస్తుంది కదండి, అందుకే అలా చెప్పారేమో అంది ఆత్రత మెలికలు తిరిగిపోతూ. నాకు కాబోయే కోళ్ళు ముందు నాకు నచ్చాలి, నువ్వు నాకు నచ్చలేదు అంది భాగ్యలక్ష్మి విసుగ్గా. ఆయన స్వయంగా చెప్పాక మీకు నచ్చడం ఎందుకు ఏడవడానికి అంది ఆత్రత. నువ్వు బయటకు పో అనావిడ. పోను అని ఆత్రత. ఇద్దరూ వాదించుకుంటూ ఉంటే ఆ గోల విని బయటకొచ్చాడు అస్తవ్యస్త. ఏంటమ్మా, ఎవరి అమ్మాయి అని అడిగాడు. చెప్పిందావిడ, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదే అన్నాడు. దొర్లి ఏడవడం మొదలుపెట్టింది ఆత్రత. నా హృదయం బద్దలు కొట్టకండి, నన్ను అన్యాయం చేయకండి అని శోకాలు. అప్పుడు గుర్తుకొచ్చింది అస్తవ్యస్తకి. వెంటనే నవ్వొచ్చింది. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, నేను పెళ్లి చేసుకోకపోతే నువ్వు చచ్చిపోతావేమో అంటే అప్పుడు సరే అన్న మాట నిజమే. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని కాదు, ఇంకెవరినో నేను పెళ్లి చేసుకుంటే నువ్వు ఆత్మహత్య మానేస్తావని అనుకున్నా. తెల్లబోయింది ఆత్రత. అలా ఎవరైనా చేస్తారా అని గోల పెట్టింది. మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా అంది. చస్తే చావు అంది భాగ్యలక్ష్మి. ఆత్రతని చూసి జాలేసింది అస్తవ్యస్తకి. కాస్తంత కృతజ్ఞత కూడా కలిగింది. ఈ అమ్మాయి ఉత్తరం రాసి ఇవ్వకపోతే ఈ కథ జరిగేది కాదు. తను కష్టాల్లో నుండి బయటపడ్డానికి పరోక్షంగా కారణమైన ఆత్రతకి సాయం చేయాలని అనిపించింది. అందుకే పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండాలని నా కోరిక, నీకు నా దగ్గర ఉద్యోగమిస్తాను అన్నాడు. ఈ పిల్లకి వేపకాయంత వెర్రి, ఏం ఉద్యోగమిస్తావు అంది భాగ్యలక్ష్మి. ఏదో ఒకటి సెక్రటరీగా ఇస్తాను అన్నాడు. నెత్తిన బుట్టెడు మల్లెడు దిమ్మరించినట్లయింది ఆత్రతకి. సెక్రటరీ అంటే జయంతి, సెక్రటరీ అంటే రాజశేఖరం, సెక్రటరీ అంటే ప్రేమ, ఆ ఉద్యోగం చాలు. ఏడాది తిరిగేసరికి పెళ్ళొద్దన్న ఈ బ్రహ్మచారి ఈ సెక్రటరీని పెళ్లి చేసేసుకుంటాడు అనుకుంది. కాని ఆమె ఊహించలేదు, ఏడాది కాదు 2 నెలల్లో అస్తవ్యస్త జీవితంలోకి అతని ఊహాసుందరి ప్రవేశిస్తుందని. అస్తవ్యస్త తిరిగి వ్యాపారం మొదలుపెట్టాక చాలా వరకు పాత పనివాళ్లనే పిలిపించి ఉద్యోగాలిచ్చాడు. మంచి సెక్రటరీ కావాలి. జాలితో ఆత్రతకి సెక్రటరీ పోస్ట్ ఇచ్చాడు గాని అదో అయోమయం మేళం. చదువు డిగ్రీల కన్నా లోకజ్ఞానం ముఖ్యం అలాని ప్రకటనిచ్చాడు. కొంతమంది వచ్చారు ఇంటర్వ్యూకి. తనే స్వయంగా ఇంటర్వ్యూ చేశాడు. మొదట అమ్మాయి పేరు లత. చూడండి, మీ నాన్నగారు పొద్దున్న బజారుకు వెళ్లి వంకాయలు, కాకరకాయలు, అరటికాయలు, చామదుంపలు తెచ్చారు. మీ అమ్మ ఏ కూర వండుతుంది అని అడిగాడు. బెండకాయ అని జవాబు చెప్పింది లత. 2వ అభ్యర్థి సుందరి. ప్రశ్న అడగగానే బౌరమని ఏడ్చింది. మా నాన్నగారు లేరండి అంది. సరే పోని, ఎవరో ఒకరు కూరలు తెచ్చారు, మీ అమ్మ ఏం కూర చేస్తుంది? జాలిగి అడిగాడు. మళ్లీ బోరుని ఏడ్చింది సుందరి. అమ్మ కూడా లేదండి అంది. 3వ సాల్తి అరుణ. అతడు ప్రశ్న అడగగానే మొహం మార్చుకుంది. ఇదే మన సమాజంలోని దౌర్భాగ్యం. ఓ పక్క భేదసాదులు గంజిలే కలమటిస్తుంటే అగ్రకులాల వాళ్లు 4 కూరలు తెచ్చుకోవడం, ఏ వండాలా అని ఆలోచనలు చేయడం బూర్జువా అంటూ దెబ్బలాటకి దిగింది. బెదిరిపోయాడు అస్తవ్యస్త. కాసేపాగి మళ్లీ పిలుస్తా అన్నాడు. అప్పుడు డోరు తెరుచుకుని లోపలికొచ్చింది ఓ మిరుపుతీగ. కళ్ళు గిర్రును తిరిగాయి అతగాడికి. అప్రయత్నంగా అదే ప్రశ్న వేశాడు. చిన్నగా నవ్వింది. మా నాన్నగారు పొద్దుటిపూట కూరలకు వెళ్లారు అంటే ఆయనకు ఉద్యోగం లేదని అర్థం. అటువంటి వాళ్లు బయటకు వెళితే ఓ పట్టాన ఇంటికి రారు. కనిపించిన వాళ్లతో బాతాకాని వేసి ఎప్పటికో కొంపకి చేరతారు. కాకరకాయ ఆలస్యమవుతుంది, అరటికాయ వేపుడు త్వరగానే అవుతుంది, గాని వేపుడు రాత్రిపూట అన్నంతో బావుంటుంది. చామదుంపలకేం తొందర కాబట్టి అమ్మ వంకాయ కూర చేస్తుంది అని తీగా చెప్పింది.
అస్తవ్యస్త ఆనందానికి హద్దు లేవు. యూఆర్ సెలెక్టెడ్ అన్నాడు. చిన్నగా నవ్వింది. ఐఎమ్ సారీ, నేను జాబ్ కోసం రాలేదు అంటూ తన విజిటింగ్ కార్డు ఇచ్చింది. కే డోలాయా. ఆ తర్వాత 4 లైన్లు ఆవిడ డిగ్రీలున్నాయి. తర్వాత 2 లైన్లు ఆవిడకున్న కంపెనీల పేర్లున్నాయి. అదిరిపడ్డాడు అస్తవ్యస్త. మీరు ఇక్కడ ఇలా అన్నాడు. మీతో బిజినెస్ టైఅప్ చేసుకుందామని వచ్చాను అంది. ఆశ్చర్యపోయాడు. నాతోనా అన్నాడు. అవును, మీరు దోంబాణం తయారు చేస్తున్నారు. అవి వాడితే తుమ్ములొస్తాయి, కాబట్టి రుమాలు అత్యవసరం. గుడ్డ రుమాలు బావుండదు, టిష్యూ పలచగా ఉండి చిరిగి ముక్కుకి అతుక్కుపోతుంది. నేను కొత్త రకం పేపర్ రుమాలు కనిపెట్టాను, మృదువుగా చిరిగిపోకుండా ఉంటుంది. కమ్మని సువాసన, లేత గులాబీ రంగు, చూడండి శాంపిల్ అంటూ తీసిచ్చింది. చూడగానే ఫిదా అయిపోయాడు. ఇద్దరూ వ్యాపారం గురించి మాట్లాడుకున్నారు, ఒక ఒప్పందానికి వచ్చారు. ఇక నేను వెళతాను అంటూ లేచింది. కారు దాకా వెళ్ళి మిమ్మల్ని ఒక మాట అడగనా అన్నాడు. అడగండి అంది. నా పేరు విచిత్రమైందే, అలాగే మీ పేరు డోలాయా, నేనెక్కడా వినలేదు అన్నాడు. నవ్వింది డోలాయ. అందరూ నా పేరు వినగానే అడిగే ప్రశ్న మీరు ఇంతసేపటి తర్వాత అడిగారు. యూఆర్ గ్రేట్ అంది. ఇంతకీ మీ పేరు? మీకు అర్జెంటు పనులేమీ లేకపోతే అలా డ్రైవ్కి వెళదాం, దారిలో మాట్లాడుకోవచ్చు అంది. వెంటనే కారెక్కేశాడు అస్తవ్యస్త. నా పేరు వెనక పెద్ద కథ ఉంది అంటూ మొదలుపెట్టింది. నిజమే, పెద్ద కథే ఉంది. అనంతరాం ఆదిలక్ష్మి దంపతులకు పెళ్లైన ఎన్నో ఏళ్లదాకా పిల్లలు పుట్టలేదు. వారి ఇంటి జ్యోతిష్యుడు విశ్వంగారు మాత్రం, నీకు సంతాన యోగం ఉంది, కాస్త అటు ఇటుగాయినా నువ్వు తండ్రి అవుతావు అని అనేక మార్లు కొండ బదలుగొట్టి మరీ చెప్పాడు. ఆయన మాట నిజమైంది. 45 నిండాక ఆదిలక్ష్మి కడుపు పండి కూతురు పుట్టింది. మహర్జాతకురాలు, కాకపోతే కాస్తంత గ్రహ దోషం ఉంది. ఆలస్యం చేయకుండా 11వ రోజునే నామకరణం చేయండి, ఖ అనే అక్షరంతో ఆరంభమయ్యే పేరు పెట్టండి అని చెప్పాడు విశ్వంగారు. ఖ అక్షరంతో పేరు ఎక్కడ దొరుకుతుంది? కర్మనాశిని అని పెడదామనుకున్నారు. కర్మ కాదు, కర్మ అనాలి కాబట్టి కుదరదు. కరవాహిని అని ఏ దేవతైనా ఉందేమో అని వెతికారు. లేదు, ఖరతాడిత, ఖరపీడిత, అలా అన్ని పేర్లు చూశారు, ఒకటి కుదరలేదు. తెల్లారితే నామకరణం. మళ్లీ విశ్వంగారి దగ్గరకు పరిగెత్తి త్రాహీ త్రాహీ అన్నారు. ఆయన మళ్లీ చూసి, పోని డో అనే అక్షరంతో మొదలయ్యే పేరు పెట్టండి అన్నాడు. అది కష్టతరమే అయింది. అవతల ముహూర్తం ఆసనమైంది. హడావిడిగా డోలాప్రియ అని పేరు పెట్టేశారు. పిల్లకెప్పుడు ఏదో అనారోగ్యం. ఓ న్యూమరాలజిస్టు చూసి పేరు నప్పలేదు, ప్రీ అనే అక్షరం తొలగించండి, డోలాయా అని పిలవండి అని సలహా ఇచ్చాడు. లేకలేక పుట్టిన పిల్ల ఒక అక్షరం కాదు, 4 తగిలించమన్నా తొలగిస్తాడు అనంతరం. వెంటనే ప్రీ తీసేసి డోలాయా అని పిలవడం మొదలుపెట్టారు. డోలాయా ఆరోగ్యం బాగుపడింది. తన పేరు వెనక కథ చెప్పడం ముగిసేసరికి వాళ్ళిల్లు చేసింది. రండి, ఇదే మా ఇల్లు అంది. ఇంటిని చూసి అస్తవ్యస్త కళ్ళు గిర్రం తిరిగాయి. ఆ ఇల్లు పెద్ద సరస్సు మధ్యలో ఉంది. చిన్న వంతెన మీదుగా వెళ్లాలి. ఉదయపూర్ లేక్ ప్యాలెస్లో ఉన్న ఆ ఇంటిని చూసి, మీరు ఏదైనా రాజవంశానికి చెందినవారా అన్నాడు అస్తవ్యస్త. కాదండి, తరతరాలుగా మాది కబ్జా వంశం. మా తాతగారు అప్పుడెప్పుడో ఈ స్థలం ఆక్రమించుకున్నారు. తీరా చూస్తే అది చెరువు, అలా వదిలేశారు. నాకే ఈ ఆలోచన వచ్చింది. చెరువు ఎండిపోయిన సమయంలో ఇలా ఇల్లు కట్టించేశా. వర్షాలు పడి ఇదిగో ఈ విధంగా అయింది అంది. ఇద్దరూ లోపలికి వెళ్లారు. పరిచయాలయ్యాయి. దోమబాణం ఓనర్ అని తెలిసి పరమానందపడింది. నీటి మధ్యన ఇల్లు, దోమలు పీకు తినేవి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాటి బారి నుండి తప్పించుకోలేకపోయాం. అప్పుడు మీ పుణ్యమాని దోమ బాణం వాడి సుఖంగా ఉన్నాం అని తెగ మర్యాదలు చేసేసింది. అస్తవ్యస్త డోలాయ మధ్య స్నేహం పెరిగింది, ఇష్టం ఏర్పడింది, ప్రేమగా మారింది. ఇరువైపులా పెద్దవాళ్లు కూడా సరే అనుకున్నారు. కాకపోతే జాతకరీత్యా అస్తవ్యస్తకి ఆలస్యంగా చెయ్యాలి పెళ్లి. అంటే ఎన్నేళ్లకి? 38 దాటాక, చెప్పింది భాగ్యలక్ష్మి. ఓస్, అంతేనా? ఆలస్యంగా అంటే ఏ 60 దాటాకను అనుకున్నా. 38 అంటే ఈ రోజుల్లో మగపిల్లాడికి ఎర్లీ మ్యారేజ్. ఇప్పుడెంత వయసు అని ప్రశ్నించాడు అనంతరాం. 35 చెప్పింది. మరికనే, ఈ 3 ఏళ్లపాటు ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు, ఆ తర్వాత నల్లేరు మీద బండి నడకలా ఉంటుంది జీవితం అన్నారు. ఆ సమయంలోనే ఒకరోజు వినాష్ షాపింగ్కి వెళ్లాడు. 4 అంతస్తుల ఆ మాల్లో ఏం కొనాలో తెలియక పిచ్చిగా తిరుగుతూ ఉండగా మెరుపులా కనిపించింది డోలాయ. తొలిచూపులోనే ఫెదా అయిపోయాడు. హాయ్ అని పలకరించి పరిచయం చేసుకున్నాడు. ఏం కొనాలో తెలియడం లేదు, గంట నుండి పిచ్చిగా తిరుగుతున్నా అంది. నేను అంతే, 2 గంటల నుండి తిరుగుతున్నా అన్నాడు. మరో 1/2 గంట సేపు ఇద్దరూ కలిసి తిరిగారు.
కాఫీ తాగుదామా అన్నాడు. సరే అంది. ఇద్దరూ కలిసి కాఫీ తాగారు. గాల్లో తేలిపోతూ ఇంటికి వెళ్లాడు. తండ్రితో ఆ శుభవార్త చెప్పేశాడు. కొడుక్కి నచ్చిన అమ్మాయి దొరికినందుకు శాంతికుమార్ ఎగిరి గంతు వేశాడు. నాన్నగారు, వీలైనంత త్వరగా నా పెళ్లి జరిగిపోవాలి అన్నాడు వినాష్. అలాగే అని మాటిచ్చి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 11 పట్టుచీరలు, 11 నగల సెట్లు, 11 పెట్టెల అలంకరణ సామాగ్రి, 11 రకాల పళ్ళు, 11 రకాల స్వీట్సు, 11 రకాల పూలు, 11 కిలోల కుంకుమ, 11 కిలోల పసుపు తీసుకుని ఆర్భాటంగా వెళ్లాడు పెళ్లింటికి. అనంతరం ఆ ఆర్భాటం చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటివన్నీ అన్నాడు. మీకు కాదు, మా కాబోయే కోడలికి, డోలాయికి అన్నాడు శాంతికుమార్. అనవసరంగా హైరాణపడ్డారు. మా అమ్మాయికి పెళ్లి కుదిరిపోయింది అన్నాడు అనంతరాం. తలమీద పిడుగుపడినట్లయింది శాంతికుమారికి. అసలే కోతి, కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది అన్నట్లు ఈ విషయం విని వినాష్ ఏం వినాశనం చేస్తాడో అని అదో భయం. ఎన్నో విధాల బతిమలాడాడు, భంగపడ్డాడు. కాని ప్రయోజనం లేక నిరాశతో వెనుతిరిగాడు. ఈ నిజం తెలుసుకున్న వినాష్ మండిపడ్డాడు. కారు అమిత వేగంగా నడుపుతూ పట్టుదప్పి ఓ టీకొట్లోకి దూసుకుపోయాడు. ప్రాణనష్టం జరగలేదు, కాని కొట్టు దెబ్బతిందని వాళ్లు తనడానికొచ్చారు. వెంటనే కొండలరావుకి ఫోన్ చేసి, కొండలరావు కొంప మునిగింది అని చెప్పాడు. వీడొకడు నా ప్రాణాలు తోడేస్తున్నాడు, పెళ్లైతే దోమన పడతాడనుకుంటే అదీ కావడంలేదు నా కర్మ అని నెత్తి బాదుకుని డబ్బు తీసుకుని బయలుదేరాడు. డోలాయా పెళ్లి అస్తవ్యస్తతో ఖాయమైందని తెలుసుకుని నిప్పులు కక్కాడు వినాష్. తర్వాత శాంతించాడు. పెళ్లి కుదిరిందే కాని కాలేదుగా. పెళ్లిపేటలేకపోతున్న సమయంలో పెళ్లికొడుకు మారి మరొకడు వెళ్లి పుస్తె ముడివేయడం 1000 సినిమాల్లో చూశాం. ఇక్కడింకా 3 ఏళ్ల సమయం ఉంది కాబట్టి అతగాణ్ణి తప్పించి తన ఆశ నెరవేరేలా చూసుకోవాలి అనుకున్నాడు. అతని మనసులో ఓ పథకం రూపుదిద్దుకుంది. ఎవరికైనా సుపారీ ఇచ్చి అస్తవ్యస్తని లేపేద్దాం, లేదా తానే స్వయంగా కారుతో వేగంగా వెళ్లి గుద్దేసి చంపేద్దాం అని ప్లాన్లు వేశాడు. కొడుకు సంగతి తెలిసిన శాంతికుమార్ ముందే హెచ్చరించాడు. తొందరపడి గొడవలు తెచ్చుకోకు. ఈ అమ్మాయి కాకపోతే ఇంకొకరు దొరుకుతారు. నేరం చేసి పట్టుబడితే జైలు శిక్ష, నీ జీవితం నాశనం అవుతుంది అన్నాడు. ఏం పర్వాలేదు, కొండలరావు ఉన్నాడు అన్నాడు ధీమాగా. కోళ్లని గొర్రెల్ని చంపితే కొండలరావు చూసుకుంటాడు, మనుషుల్ని చంపితే అతనేం చేస్తాడు? అందులోనూ అస్తవ్యస్త అల్లటప్పవాడు కాదు, నలుగురిలో పేరు ప్రతిష్టలు ఉన్నవాడు. ఇప్పుడు కాబోయే మామగారి అండ కూడా తోడైంది. అతనికేమైనా జరిగితే గొడవలవుతాయి అన్నాడు తండ్రి. మరేం చేయను అన్నాడు వినాష్ విసుగ్గా. ఆ అమ్మాయిని మరిచిపో అన్నాడు. అదీ నాకు సాధ్యం కాదు. ఇన్నాళ్ళకి ఓ అమ్మాయి నచ్చింది, నేను చచ్చినా ఇంకొకరిని పెళ్లి చేసుకోను, నాకు డోలాయ కావాలంతే అన్నాడు. నువ్వు ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేయమంటే చేస్తాను, గాని ఇంకెవరినో ప్రేమించి పెళ్లి కుదిరిన పిల్ల కావాలంటే ఏం చేయను అన్నాడాయన విసుగ్గా. ఏం చేస్తావో నాకు తెలీదు, నాకు డోలాయ కావాలంతే అన్నాడు మొండిగా. తల పట్టుకున్నాడు శాంతికుమార్. మొండి వెదవా, మెల్లగా చెప్పాలి అనుకుని, చూడ్నాయనా, ఇందులో నేను కొండలరావు ఏమీ చేయలేం. నువ్వే ఆ అమ్మాయి మనసును గెలుచుకోవాలి. చిన్న గీత ముందు పెద్ద గీత గీసినట్లు అస్తవ్యస్త కంటే గొప్పవాణ్ణి అనిపించుకోవాలి అని నచ్చజెప్పాడు. ఆ ఆలోచన నచ్చింది వినాష్కి. వెంటనే ఇద్దరు మనుషుల్ని నియమించాడు. అనుక్షణం అస్తవ్యస్త మీద కన్నేసుంటూ ఎప్పటికప్పుడు అతని చర్యలు వినాష్కి తెలియజేయడం వాళ్ల పని. అతను హెయిర్ కట్ చేయించుకున్నా, గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టినా ఇతనికి తెలియాలి. ఒకరోజు అస్తవ్యస్త డోలాయికి బొకే పంపించాడు. డోలాయ సరదా పడింది. ఆ వార్త అందగానే ఓ ఫేమస్ ఫ్లోరిస్ట్కి ఫోన్ చేసి, మీరు ఖరీదైన బొకేలు గంటకొకటి చెప్పున 24 గంటలు పాలన వ్యక్తికి పంపండి అని పురమాయించాడు. 4 వరుసగా అందుకున్న డోలాయికి విసుగేసింది. ఇటొస్తే కాళ్లు విరగొడతా అంది. క్షమించండి మేడం, కస్టమర్ డబ్బులు కట్టేశారు కాబట్టి మీరు కాళ్లు విరగొట్టినా ఆగవు. నా కాళ్లు విరగొడితే వేరే వాళ్ళని పంపిస్తారు మా ఓనరు. మీకు ఇబ్బందిగా ఉంటే ఆ కస్టమర్తో మాట్లాడండి అన్నాడు. వినాష్కి ఫోన్ చేసి తిట్టిపోసింది డోలాయ. మరి నా ప్రేమ అస్తవ్యస్త ప్రేమలాగా అనాకాని ప్రేమనుకున్నావా, నా లెవెల్ వేరు అన్నాడు గర్వంగా. అస్తవ్యస్త పనిమీద బందరు వెళ్లి కిలో బందరు లడ్డు, 1/2 కిలో నలహల్వా తెచ్చాడు డోలాయ కోసం. ఆ విషయం తెలుసుకున్న వినాష్ మధుర నుండి పేడ, ఆగ్రా నుండి పేఠాలు, కలకత్తా నుండి రసగుల్లా, లోనావాలా నుండి చిక్కి, అట్లా బోల్డెన్ని ఓళ్ల నుండి బోల్డెన్ని రకాలు ఒక్కోటి 10 కిలోల చొప్పున తెప్పించి డోలాయ వాళ్ళింటికి పంపించాడు. డోలాయకి కోపమొచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. వాళ్లు బుర్రలు గోక్కున్నారు. ఇదో పిచ్చికేసు, ఏ నేరం కింద అరెస్టు చేయాలి, ఇవన్నీ ఏ అనాథలకు పంచిపెట్టండి అన్నారు. డోలాయకి బహుమతులివ్వడంలోనే కాదు, వ్యాపారంలోనూ అతనికి పోటీయే.
అస్తవ్యస్త దశ తిరిగి అతను పట్టిందల్లా బంగారం అవడం. ఇటు వినాష్కేమో ఏలినాటి శని ప్రవేశించి అన్నిటా నష్టాలు. ఫలితంగా వాళ్ళిద్దరి ఆర్థిక పరిస్థితుల్లోనూ తేడా తగ్గిపోయింది. అస్తవ్యస్త ఒక స్పెషల్ కారు తయారు చేయించుకున్నాడు. అంతా ఆటోమేటిక్, బుల్లెట్ ప్రూఫ్, ఇంకా బోల్డని ఫీచర్స్ ఉన్నాయి. లోపలికెక్కి డెస్టినేషన్ సెట్ చేస్తే చాలు, వెళ్లి అక్కడ ఆగుతుంది. బయటకొస్తూ ఆత్రతని జాలిగా చూసి లిఫ్ట్లో కిందకొచ్చాడు అస్తవ్యస్త. జేబులోంచి రిమోట్ తీశాడు. నొక్కగానే అంత దూరాన గ్యారేజ్ తలుపు తెరుచుకుని కారు బయటకొచ్చింది. ముట్టుకోగానే తలుపు తెరుచుకుంది. లోపలికెక్కాడు. కావలిస్తే సరదాగా డ్రైవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కడికి వెళ్లాలో ఫీడ్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు. ఆ వేళ ఆటోమేటిక్ డివైజ్ ఆన్ చేసి డోలాయ ఇంటికి వెళ్లాలి అని సెట్ చేసి హాయిగా సీట్లో వెనక్కి వాలి డోలాయాన్ని తలుచుకుంటూ తీయని ఊహల్లో తేలిపోతూ గమ్యం చేరిన విషయం గమనించలేదతను. కారు ఆగిన వెంటనే అతను స్పందించకపోతే వరసన చర్యలు తీసుకుంటుంది కారు. ముందుగా సీట్ పైన చిన్న తలుపు తెరుచుకుని ఓ చిన్న రబ్బరు చేయి బయటకొచ్చి నెత్తిన మెల్లగా ముట్టుకేలు వేస్తుంది. ఆ తర్వాత ఎదురుగా ఉన్న నీళ్లగాన్ తెరుచుకుని మొహాన నీళ్లు కొడుతుంది. అప్పటికీ స్పందించకపోతే పోలీసులకి సమాచారం అందిస్తుంది. ముట్టుకేలు పడేసరికి ఉలిక్కి పడ్డాడు అస్తవ్యస్త. తలవిదుల్చుకుని చిరునవ్వుతో కారు దిగాడు. అదే సమయంలో వినాష్ గొప్ప చిక్కుల్లో పడి కొట్టుమిటాడుతున్నాడు. అస్తవ్యస్తకి పోటీగా తను ఓ ఆటోమేటిక్ కారు కొనుక్కున్నాడు. విదేశాల్లో తయారైన కారు దునకు, స్వదేశీ కారులో ఎక్కి డోలయ్యని ఇంప్రెస్ చేస్తాను అనుకున్నాడు. పోనీ ఏదైనా మంచి కంపెనీ వారిని సంప్రదిస్తే అనుకున్నాడు. కారు తయారు చేసేదేమో మూసేస్తున్న కంపెనీ జీఎం బల్దేవ్ సింగ్ అనే సర్దార్జీకి ఆ బాధ్యతను అప్పగించాడు. అతను తన శక్తంతా వినియోగించి కారు తయారు చేశాడు. అస్తవ్యస్త కారులో కంటే ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. అదెక్కి బయలుదేరాడు. రామనగరం అని గమ్యం సెట్ చేశాడు. ఆ రామనగరం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. గంటకి 120 కిలోమీటర్ల వేగం సెట్ చేసి ఆటోమేటిక్లో పెట్టి కూర్చున్నాడు. అతను డోలాయనే తలుచుకుంటూ ఉన్నాడు. 2000 కిలోమీటర్ల దూరంలో మరో రామనగరం ఉంది. అదేమో అని తప్పుగా అర్థం చేసుకున్న కారు అటు పడిపోవడం మొదలుపెట్టింది. అరగంటకి గమ్యం చేరాల్సింది ఆగకుండా పోతుంటే అనుమానం వచ్చింది. దారి తప్పానని గ్రహించి ఆపాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అస్తవ్యస్త కారు పూర్తిగా ఆటోమేటిక్. వినాష్ కారు ఆటోమేటిక్తో పాటు మనిషి కల్పించుకున్నా పనిచేస్తుంది. మనిషి ఎలా నడపాలో వివరాలన్నీ ఓ పుస్తకంలో స్పష్టంగా రాసి ఉంటాయి. ఆ పుస్తకం పాతకాలం టెలిఫోన్ డైరెక్టరీ అంతుంటుంది. అందులో వివరాలు వెతుక్కోవడం గడ్డివామిలో సూది వెతుక్కోవడం అంత కష్టం. ఎప్పుడైతే కారు ఎటుపోతుందో వినాష్ గాబరాగా పుస్తకం తీసి వెతకడం ప్రారంభించాడు. ఓ పట్టాన దొరికితేనా, వీడు బొందలా ఉంది పుస్తకం అని తిట్టుకుని మళ్లీ ఆటోమేటిక్లోకి వెళ్లాడు. గమ్యం మార్చే ప్రయత్నం మొదలుపెట్టాడు. అలా గమ్యం మధ్యలో మారిస్తే కారుకు అనుమానం వస్తుంది. నువ్వేనా మార్చింది అని అడిగింది. అప్పుడు యజమాని అవును నేనే అని కోడ్ భాషలో సమాధానం చెప్పాలి. అసలే కొత్త కారు, ఆ పైన కంగారు, కోడ్ వర్డ్ గుర్తుకు రాలేదు. కారు ఓ 2 నిమిషాలాగి మళ్లీ అడిగింది. ఫలితం లేదు. ముచ్చటగా 3వ సారి అడిగి చూసింది. సమాధానం లేదు. ఏదో మోసం జరిగిందని అర్థమైపోయింది కారుకి. భద్రతా చర్యలు ప్రారంభించింది. కారు తలుపులు లాక్ అయిపోయాయి. ఇక అవి తెరుచుకోవు. బయట నుండి కారు యజమానిగాని తయారు చేసిన కంపెనీ వారుగాని వచ్చి తెరవాలి. అప్పుడు కోడు గుర్తుకొచ్చింది వినాష్కి. అడిగినప్పుడు జవాబు చెప్పకుండా ఆలస్యంగా చెప్పడంతో ఖచ్చితంగా వీడెవడో దొంగవెదవా అని నిర్ణయించుకున్న కారు దుష్టశిక్షణ మొదలుపెట్టింది. పైనుంచి ఓ చెయ్యొచ్చి మాడు పగిలేలా కొట్టేస్తోంది. ఎదురుగా ఉన్న స్పీకర్లు ఘోరంగా తిట్టేస్తున్నాయి. నీ మొహం మండా, నేనేనే అని చెప్పినా కారు విందో ఆగదో. అతి కష్టం మీద కొండలరావుకి ఫోన్ చేసి కొండలరావు కొంప మునిగింది అన్నాడు. విషయం తెలుసుకుని తలబాదుకున్నాడు కొండలరావు. అవన్నీ మనకొద్దు మహాప్రభు, బెంజుకారు కొనుక్కోండి చాలు అన్నాను, వినలేదు. పోనీ జర్మనీ దేశంలో తయారు చేసిన కారు కొనండి అన్నాను, అదీ వినలేదు. దగ్గరుంటే ఏదైనా చేద్దును, ఎక్కడో 1000 కిలోమీటర్లు వెళ్లిపోయారు, నేనేం చావను. మీరే ఏదో దారి చూసుకోవాలి అని చేతులెత్తేశాడు. ఏడుపొచ్చింది వినాష్కి. అతి కష్టం మీద దెబ్బలు తిట్లు తప్పించుకుని పుస్తకం తీశాడు. అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు కారు వెళ్లి ఏ గోడకో గుద్దుకుని ఆగిపోతుంది. లోపలున్న మనిషికి దెబ్బలు తగలవు. కారు ఆగిన తర్వాత ఏం చేయాలో అప్పుడు చెప్తుంది ఆ కారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నాడు వినాష్. అంతకంతకు వేగం పెంచుకుంటూ ఓ అడవిలో ప్రవేశించి అడ్డదిడ్డంగా పోయి ఓ చెట్టు గుద్దుకుని ఆగిపోయింది.
వినాష్ అస్తవ్యస్తతో పోటీపడి చేయించుకున్న ఆ కారు ఆగిపోయింది. అందులో చిక్కుకున్న వినాష్ కాస్త తేరుకుని తనని తాను చూసుకున్నాడు. బెల్ట్ ఉండడం వల్ల కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, కాకపోతే చెంపదెబ్బలు తినడం వల్ల మొహం వాచిపోయింది, గుండ్రంగా తయారైంది. నెమ్మదిగా బెల్ట్ విప్పుకుని అప్పుడు ఏం చెయ్యాలో పుస్తకం తీసి వెతకసాగాడు. అటువంటి సమయంలో నువ్వు చేయగలిగింది ఏమీ లేదు, భగవంతుని మీద భారం వేసి కూర్చో, ఎవరైనా బయట నుండి నిన్ను బయటకు తీయాలి అనుంది. వినాష్కి ఏడుపొచ్చింది. ఈ అడవిలోకి ఎవరొస్తారు? ఒకవేళొచ్చినా మామూలుగా తలుపు తీసి తనని బయటకు తీయడానికి ఇది మామూలు కారు కాదాయే, ఆటోమేటిక్ వ్యవహారం. ఇందులో ఉంది యజమాని కాదు దొంగ అని అపోహపడి మరీ కఠినంగా ఉంది. ఇక మరణమే శరణ్యం అనుకుంటూ ఉండగా ఫోన్ మోగింది. తండ్రి. నాన్నగారు అంటూ ఏడ్చాడు. వద్రా నాయన అంటే వినవు, ఇంతకు ఎక్కడున్నా నువ్వు అన్నాడు శాంతకుమార్. ఏమోనండి, ఓ అడవిలో ఉన్నాను, కారులో ఇరుక్కున్నాను కాబట్టి ఇంతకంటే వివరాలు నేనేం చెప్పలేను, మీరే కనుక్కోవాలి నేనెక్కడున్నాను అన్నాడు నిస్సహాయంగా. శాంతకుమార్ తన ప్రయత్నాలు ప్రారంభించాడు. పోలీసులు సహాయం అడిగాడు. అదెంత పని, సెల్ఫోన్ ఎక్కడుంచి వాడుతున్నాడో తెలిస్తే కనిపెట్టడం కష్టం కాదు అన్నారు. వాళ్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు, కాని అక్కడ వినాష్ ఫోన్లో ఛార్జ్ అయిపోయింది. ఇప్పుడు కనిపెట్టడం కాస్త కష్టం, అయినా ట్రై చేస్తాం అన్నారు. 2 రోజులు గడిచాయి. వినాష్ కొన ప్రాణాలతో ఉన్నాడు. అప్పుడు జరిగింది ఓ అద్భుతం. ఓ అడవిజాతి వారు ఆ అడవిలో నివసిస్తూ ఉంటారు. వారికి ఒక ఆచారం ఉంది. వర్షాకాలం ఆరంభంలో వివాహం కాని పిల్లలందరూ అడవిలో దాక్కుంటారు. యువకులు వారిని వెతికి వారిని ఆలింగనం చేసుకుంటే ఇక వారు దంపతులైనట్లే. ఆ ఏడాది కూడా ఆడపిల్లలందరూ తలోవైపు వెళ్లారు. ఆ తెగనాయకుడి కుమార్తె జంబూక ఓ వైపు వెళ్ళింది. దూరంగా ఒక వింత ఆకారం కనిపిస్తే అటు వెళ్ళింది. ఏనుగు చచ్చిపడుంది అనుకుంది, కాని అది ఏనుగు కాదు, లోపల ఇంకో ఆకారం. రాయి తీసుకుని అతి కష్టం మీద అద్దం బద్దలుగొట్టి ఆ మనిషిని బయటకు లాగింది. కొన ప్రాణాలతో ఉన్న వినాష్ తనకు సాయం చేసిన ఆ వ్యక్తిని అప్రయత్నంగా కావలించుకున్నాడు. మరుక్షణం అహహయ్యో అహహయ్యో అని దిక్కులు అదిరిపోయేలా కేకలు పెట్టింది జంబూక. తనకు వివాహమైతే అలా కేకలు పెట్టడం వాళ్ల ఆచారం. కారు నుండి వినాష్ను బయటకు లాగిన జంబూక అతను అతి దీనస్థితిలో ఉన్నాడు అని గమనించింది. నల్లరాతి శిల్పంలా పొడుగ్గా సన్నగా చొవలా ఉంది జంబూక. అడవుల్లో మారుమూల ప్రాంతాల్లో నివసించే ఆ తెగవారు శారీరకంగా చాలా బలవంతులు. ఎంత దూరమైనా సునాయాసంగా నడుస్తారు. అవసరం వస్తే ఆయుధాలు లేకుండానే ఒట్టి చేతులతో తమ మీద దాడి చేసిన జంతువులను చంపేస్తారు. చీమ తన శరీరానికి మించిన భారం మోసినట్లు ఎంత బరువైనా ఆవలేలగా మోసేస్తారు. వినాష్ను పిల్లాడికి మళ్లే భుజాన వేసుకుని తమ గూడెం వైపు నడకసాగించింది జంబూక. కొంత దూరం వెళ్లేసరికి జంబూక తండ్రి దారిమి కొందరు మనుషులతో ఎదురయ్యాడు. కూతురు అహహయ్యో అని పెట్టిన కేకలు విని అటొచ్చాడు. కూతుర్ని భుజానున్న ఆ సాల్తీని చూశాడు. కిసీ కిసీ అని అడిగాడు. కిసీ ఆసీ పీసీ అంది జంబూక దీనంగా. మిసీ ఓసీ తాసీ అన్నాడు, కూతురికి ధైర్యం కలిగించేలా. వెంటున్న మనుషులు వినాష్ని పలకి ఎత్తినట్లు ఎత్తి తీసుకుపోయారు. వాళ్ల గుడిసెలో పడుకోబెట్టారు. గొంతులో మేకపాలు పోశారు. తర్వాత కాస్త ఇప్పసారలాంటిది పోశారు. అది తాగి ఓ పగలు ఓ రాత్రి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. అక్కడ శాంతకుమార్కి కంటిమీద కునుకులేదు. కొడుకు జాడ తెలియడం లేదు. వెతికిద్దామంటే మార్గం కనిపించడం లేదు. పోలీసులు చేతులెత్తేశారు. ఎక్కడున్నాడో ఊహ మాత్రంగానైనా తెలియకపోతే ఎలా కనిపెడతాం? అడవిలో చిక్కుకుపోయాడు. ఆ అడవులు మన రాష్ట్రంలో ఉన్నాయో ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయో కూడా తెలియడం లేదు. భగవంతుని మీద భారం వేసి ఊరుకోండి అన్నారు జాలిగా. యజమాని బాధ చూసి భరించలేకపోతున్నాడు కొండలరావు. వినాష్ ఏదో వెదవ పనిచేసి కొండలరావు కొంప మునిగింది అంటూ ఫోన్ చేసి విసుగు తెప్పించిన మాట నిజమే. ఈ కుర్రాడు కాస్త తిన్నగా ఉండేలా చూడు స్వామి అని దండం పెట్టుకున్నాడు. కాని ఈ విధంగా ఐపు ఆజా లేకుండా పోవాలని అనుకోలేదు. ఏమైనా జరరాంది జరిగితే శాంతకుమార్ గుండె ఆగిపోతుంది. ఏం చెయ్యాలో తోచక సతమతం అవసాగాడు. అక్కడ వినాష్కి స్పృహొచ్చింది. ఒక్క క్షణం అంతా అయోమయంగా అనిపించింది. మెల్లిగా జరిగిందంతా గుర్తుకొచ్చింది. తను కారులో లేడు అంటే ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదేదో కొత్త చోటు, ఎక్కడున్నాను అని చుట్టూ చూశాడు. అప్పుడే లోపలికొచ్చింది జంబూక. కళ్ళు విప్పి మంచం మీద కూర్చున్న వినాష్ను చూసి ఆనందం పట్టలేక ఎంగారీబారో ఎంగారీబారో అని అరిచింది. ఆ ఆకారాన్ని చూసేసరికి ఆ అరుపు వినేసరికి వినాష్కి గుండె దడదళ్లాడింది.
జంబూక అరుపు విని దారిమి, అతని భార్య కటిక ఇంకొంతమంది పొరుగునొచ్చారు. అతని చూసి ఆనందంతో ఎంగిరబారా ఎంగిరబారా అని అరిచారు. వినాష్కి ఏడుపొచ్చింది. బతికున్నానని ఆనందపడ్డాను. ఎక్కడ బతుకున్నాను నా బొంద, చచ్చి నరకానికొచ్చాను. వీళ్ళు యమభట్లు అనుకున్నాడు. వాళ్లు చాలా సంతోషంగా డ్యాన్స్ చేశారు. కారీసా కీసా జాస్మి అని పలకరించారు. వాళ్ల ఆకారాలు భాష అంతా అయోమయంగా ఉంది. స్నేహంగా ఉన్నారు కాబట్టి యమకింకర్లు కాదేమో అని కాస్త ఆశ కలిగింది. జేబులు తడుముకుని మొబైల్ బయటకు తీశాడు. అది వారికి చూపించి ఛార్జింగ్ ఉందా అని అడిగాడు. దాన్ని అందుకొని అందరూ గుంపుగా కూర్చుని పరీక్షగా చూశారు. వాళ్ళకి కోపం వచ్చింది. దాన్ని రాతితో కొట్టి ముక్కలు చేసి వాటినన్నింటినీ గుంట తవ్వి అందులో పాతిపెట్టారు. లబో దిబోమని ఏడ్చాడు అవినాష్. ఓరి మీ అమ్మ కడుపులు మాడా అని బ్రహ్మానందంలా నెత్తిబాదుకున్నాడు. అతని ఏడుపు చూసి జంబుకు కూడా ఏడవడం మొదలుపెట్టింది. దారిమి కటిక కూడా ఏడవడం మొదలుపెట్టారు. ఓ రుద్రుడు కాష్ట్రా అని ఓదార్చాడు. జబ్జం అస్థి అని వెళ్లి కాసేపటికి తిరిగొచ్చాడు. ఏవో ఆకులు పట్టుకొచ్చిచ్చాడు. నలుగురు వ్యక్తులు అవి నూరి పసరు తీశారు. వినాష్ ఒంటికి పట్టించారు. ఏం చేస్తున్నారా మీరు మనుషులా, ఎంబొట్లా, నేను బతుకున్నానా చచ్చిపోయానా అని ఏడిచాడు. మళ్లీ గొంతులో ఇప్పసారాలాంటిది పోశారు. మళ్లీ ఒళ్ళు ఎరక్కుండా పడుకున్నాడు. కొండలరావుకి మనసులో బాధ పెరిగిపోతోంది. ఇలా అయితే శాంతకుమార్ బతకడు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే ఒక దారి దొరికింది. అస్తవ్యస్త. అతనికి అలాంటి ఆటోమేటిక్ కారుంది. అతన్ని అడిగితే ఏమైనా సాయం చేస్తాడేమో. కాని అంతలోనే సందేహం. వినాష్ అస్తవ్యస్తకి పరమశత్రువు. సాయం చేస్తాడా? పోనీ అడిగి చూద్దాం అని వెళ్లాడు. అస్తవ్యస్త ఉత్తముడు. విషయం వినగానే అలాగా, అయ్యో పాపం, నేను కూడా ప్రయత్నం చేస్తా అన్నాడు. అలాగే నలుగురికి ఫోన్లు చేసి మాట్లాడాడు. అస్తవ్యస్త కారులో ఒక సదుపాయం ఉంది. వినాష్ కారులోనూ ఉండే ఉంటుంది. అలా ఉంటే ఈ కారు ఆ కారు యాచుకి కనిపెట్టగలదు. వెంటనే తన కారులో శాంతకుమార్ని కొండలరావుని తీసుకుని బయలుదేరాడు. కొండలరావు చెప్పిన విషయాలు ఆధారం చేసుకుని అడవిదిక్కుగా వెళ్లాడు. కాస్త శ్రమపడ్డాక వినాష్ కారు ఆచూకీ తెలిసింది. అస్తవ్యస్త కారు వెళ్లగలిగినంత దూరం వెళ్లి ఆగిపోయింది. వెంటనే స్క్రీన్ మీద వివరాలొచ్చాయి. నువ్వు వెతుకుతున్న వస్తువు ఇదిగో అక్కడుంది అని వివరంగా చెప్పింది. అందరూ దిగి ఆ దిశగా వెళ్లారు. ఎక్కువ శ్రమ పడకుండానే దొరికింది వినాష్ కారు. ఒక్క పొరుగున దగ్గరకు వెళ్లి వెతికాడు శాంతకుమార్. కారుందిగాని కొడుకులేడు. గుండె పగిలేలా ఏడవసాగాడు. అస్తవ్యస్త ఓదార్చాడు. మనిషి లేడు, కాని అతను మరణిస్తే బాడీ ఉండాలి. అదీ లేదు కాబట్టి ఎవరో అతన్ని కాపాడుంటారు, వెతుకుదాం అన్నాడు. ఆయనకు పోతున్న ప్రాణం నిలబడింది. ఎలా వెతుకుతాం ఈ అడవిలో అన్నాడు దీనంగా. అస్తవ్యస్తకి కొండవారి భాషొచ్చు. గతంలో భగీరథ వెంట తిరిగినప్పుడు నేర్చుకున్నాడు. కాస్త పక్కకు వెళ్లి కొండ భాషలో పులికేక పెట్టాడు. దిక్కులు అదిరిపోయాయి. కొంచెం సేపటి తర్వాత అటువైపు నుండి ఒక కేక సమాధానంగా వినిపించింది. అస్తవ్యస్తకి ప్రాణం లేచొచ్చింది. మరోసారి కేక పెట్టాడు. అటువైపు నుండి సమాధానం. అలా అరుచుకుంటూ ముందుకు వెళ్లాడు. ఇద్దరూ కలిశారు. వెంటనే మాట్లాడడం మొదలుపెట్టాడు అస్తవ్యస్త. అవడానికి అన్నీ కొండ భాషలే అయినా చాలా తేడా ఉంది. కళింగాద్రికి రాయలసీమకి మాండలికంలో ఉన్నంత తేడా ఉంది. అయినా పర్వాలేదు, కొంత కష్టంగా ఉన్నా అర్థమవుతూనే ఉంది. వినాష్ గురించి అడిగితే బోల్డని వివరాలు చెప్పాడు అతగాడు. అది విని అస్తవ్యస్తకి పరమానందం కలిగింది. మీ అబ్బాయి క్షేమంగా ఉన్నాడట అని చెప్పాడు. శాంతకుమార్ ఆనందంతో పిచ్చివాడైపోయాడు. పదండి వెళదాం, నా పిచ్చి తండ్రి ఎక్కడున్నాడు అన్నాడు. ముగ్గురూ కలిసి అతని వెంట అడవిలోకి వెళ్లారు. ఇక్కడంతా చాలా సందడిగా ఉంది. గదిలోకి ప్రవేశించారు. అక్కడ నలుగురు మనుషులున్నారు. ఇదిగో అని చూపించాడు దారి చూపించిన వ్యక్తి. అందులో తన కొడుకు ఎక్కడా కనిపించలేదు. నాన్నా అని ఏడిస్తేగాని గుర్తుపట్టలేదు కొడుకుని. శుభ్రంగా గుండు చేశారు. మొహానికి రంగులు పూశారు. మెళ్ళో రకరకాల పూసల దండలు ఏకలో వేశారు. ఏంటి అని అడిగితే ఆ వేళ అతనికి వివాహమట. కాబోయే వియ్యంకుడు వివాహ సమయానికి వచ్చినందుకు చాలా సంతోషించాడు. ఇదంతా అయోమయంగా అనిపించింది వీళ్ళకి. ఏంటి అనుకున్నారు. అస్తవ్యస్త వాళ్లతో మాట్లాడి విషయమంతా తెలుసుకున్నాడు. భాష వచ్చినా యాస్వాలను అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. తను అర్థం చేసుకుంది యువతల వాళ్లకు చెప్పడానికి ఇంకొంత సమయం పట్టింది. కొండలరావు తల పట్టుకున్నాడు. అక్కడే ఫోన్ చేసుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా అన్నాడు. ఎట్లా చేస్తాను, ఛార్జ్ అయిపోయింది. అంతేకాదు వీళ్లు ఫోన్ విరగ్గొట్టి పాతిపెట్టేశారు అన్నాడు వినాష్.
అదేమిటి అని అడిగాడు అస్తవ్యస్త. అదేదో విషపురుగు పురుగు అనుకుని దాన్ని నాశనం చేసేశారు అని చెప్పాడు. జరిగిందేదో జరిగింది, ప్రాయశ్చిత్తంగా కొంత డబ్బు చెల్లిస్తే కొడుకును వదిలిపెడతారేమో అడిగి చూడు అన్నాడు శాంతకుమార్. అతను అగ్గి బుగ్గైపోయాడు. ఇంకా నయం, వాళ్లకు అనుమానం వచ్చిందంటే మిమ్మల్ని ప్రాణాలతో వదలరు. మాలో పెళ్లి చాలా పవిత్రమైంది, ఒకసారి పెళ్లి కుదిరితే అది తప్పిపోకూడదు. మీవాడే కావాలని కోరుకున్నాడు, ఇప్పుడు కాదు అంటే చొవ్వగుచ్చి మేకను కాల్చినట్టు అతన్ని కాల్చేస్తారు అన్నాడు. కొండలరావు గారు, కొంప మునిగింది అన్నాడు ఏడుస్తూ వినాష్. చాలే ఊరుకోండి, ఈసారి అలా అంటే నేను ఊరుకోను. చావబోతున్న మిమ్మల్ని ప్రాణాలతో కాపాడింది, అంతకంటే సాయం ఎవరు చేస్తారు? కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకోండి అని కోపడ్డాడు కొండలరావు. మరి ఎలారా నాయన, కాదంటే వాళ్ళు చంపేస్తారట. చావడం కన్నా పెళ్లి సుఖం కదా, ఎలాగో పెళ్లి చేసేసుకో. కావలిస్తే మనం ఊరు వెళ్ళాక విడాకులిచ్చేద్దాం అన్నాడు శాంతకుమార్. వీళ్లు ఇలా ఆలోచిస్తూ ఉండగానే పెళ్లి కొడుకుని తీసుకుపోయి మండపంలో కూర్చోబెట్టి పెళ్లి చేసేశారు. జంబుక వినాష్ దంపతులైపోయారు. వాళ్ల పద్ధతిలో జరిగింది పెళ్లి. ఆ తర్వాత అందరూ ఆనందంగా డ్యాన్స్ చేశారు. వినాష్ నిరుత్సాహంగా ఉండడం గమనించి జంబూక సరదాగా అతన్ని పట్టుకుని డ్యాన్స్ చేసింది. పెళ్ళయ్యాక కొత్త దంపతులను వెంట తీసుకువెళదామని అనుకున్నారు వీళ్ళు. కానీ వాళ్ల పద్ధతి ప్రకారం భర్త భార్య ఇంట్లో ఉండడం ఆచారం కాబట్టి పంపమన్నారు. శాంతకుమారికి మతిపోయింది. ఒక్కడే కొడుకు, వీడు ఈ అడవిలో అత్తవారింట్లో ఇలరక ఉండిపోతే అక్కడ వ్యవహారాలు అన్నీ ఎవరు చూస్తారు? అందుకే ఇదంతా వాళ్ళకి చెప్పి ఒప్పించమని అస్తవ్యస్తను బ్రతిమలాడాడు. అస్తవ్యస్త సాయిశక్తులా ప్రయత్నించి చూశాడు. వాళ్లు కాస్త మెత్తబడ్డారు. అయితే ఓ షరతు పెట్టారు, వాళ్లొచ్చి వీళ్ల ఇల్లు సంసారం చూస్తారు, వాళ్లకు నచ్చితే అప్పుడు ఆలోచిస్తారు. శాంతకుమారికి ప్రాణం కుదుటపడింది. మా వైభవం చూస్తే కళ్ళు తిరుగుతాయి వీళ్ళకి అనుకున్నాడు. వాళ్లను తీసుకువెళ్ళడానికి ట్యాక్సీలు తెప్పించారు. ఈ డబ్బాల ఎక్కం, హాయిగా కాలినడపన వస్తాం అన్నారు వియ్యాలవారు. నడుచుకుంటూ వెళ్లాలంటే 1000 కిలోమీటర్లు పైగా ఉంది, ఎప్పటికొస్తారు అని వాళ్లను బతిమాలి ఓ లారీ ఎక్కించాడు. గాలాడుతోంది, ఆకాశం కనిపిస్తోంది కాబట్టి లారీ ఎక్కారు పేచీ పెట్టకుండా. వాళ్ల ఊరికి చేరారు. వేళ్ల ఇల్లు చూసి ఆనందించలేదు సరికదా, ఇదేమిల్లు, చెట్లు తక్కువ ఇల్లెక్కువ, ఎండలో కోడిగుడ్లా ఉంది అని విసుక్కున్నారు. పిల్లనిక్కడ వదలం అని ఖచ్చితంగా చెప్పేసి తిరుగు ప్రయాణానికి సిద్ధమైపోయారు. జంబూక పక్కనే ఉన్న భర్తని భోజనం వేసుకుని లారీ ఎక్కేసింది. తలబాదుకున్నాడు శాంతకుమారు. కొండలరావుకి ఓ ఆలోచన వచ్చింది. వాళ్లకి ఊరి చివర ఓ ఫామ్ హౌస్ ఉంది, అక్కడైతే ఉంటుందేమో జంబూక అని ఆశ కలిగింది. అక్కడికి తీసుకువెళ్లి చూపించారు. అక్కడి తోట ఇల్లు చూసి సణుగుతూనే ఒప్పుకున్నారు. 6 మాసాలిక్కడ, 6 మాసాలు అక్కడ ఉంటారు అని తీర్మానించి వెళ్లిపోయారు. వినాష్ జంబూక ఫామ్ హౌస్లో కాపురం పెట్టారు. అనుకోని వివాహం వలన వినాష్ జీవితం మారిపోయింది. కొడుక్కి వైభవంగా పెళ్లి చేసి ఊళ్ళో అందరినీ పిలిచి రిసెప్షన్ ఇవ్వాలి అని ఎంతో ఆశపడిన శాంతకుమార్ నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు. ఇక వినాష్కి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు, అయోమయంగా ఉంది అంతా. నేను డోలాయను ప్రేమించాను, తను అస్తవ్యస్తను ప్రేమిస్తోంది, ఎలాగైనా తన మనసు గెలుచుకుని తనని వివాహం చేసుకోవాలి అని నా ఆశ. ఈలోగా ఈ సంఘటన జరిగిపోయింది. నీకు పుణ్యం ఉంటుంది, నాకు విడాకులిచ్చాయి అని బ్రతిమాల్దామనుకుంటే భార్యకు భాష రాదు. పైగా జంబూకకి భర్త అంటే తగని భక్తి ప్రేమ. వాళ్లల్లో భర్తే దైవం, భర్తే ప్రాణం కాబట్టి భర్తను ఒక్క క్షణం వదిలిపెట్టదు, ఎన్నో సేవలు చేస్తుంది. ప్రతిరోజు ఆకులు ఆలములు వెతికి తెచ్చి నూరి రసం తీసి అతని ఒంటికి పట్టించి ఎండలో కూర్చోబెడుతుంది. రకరకాల పువ్వులు ఆకులు తెచ్చి రోజుకో విధంగా అలంకారం చేస్తుంది. 4 రోజులకొకసారి నున్నగా గుండు చేస్తుంది. పెళ్లైన 7 రోజుల తర్వాత శాంతకుమార్ ఫామ్ హౌస్కు వెళ్లాడు. కొడుకుని చూడగానే ఏడుపొచ్చింది ఆయనకి. ఏమిట్రా ఇది, నీ వ్యాపారాలు వ్యవహారాలు అన్నీ వదిలిపెట్టి ఇంట్లో కూర్చున్నావు అన్నాడు. బావురుమని ఏడిచాడు వినాష్. నా భార్య నన్ను వదిలితేగా గడపదాటి బయటకు వెళ్లవదు అన్నాడు. ఎందుకు, నువ్వు నీ పనిచేసుకుంటే తనకేం బాధ అడిగాడు. ఏమో, ఏం మాట్లాడాలన్నా భాష రాదు కదా వాపోయాడు. ఇంకా భాష రాలేదా నీకు అడిగాడు తండ్రి. అదేం భాషో గాని ఒక్క ముక్క అంతుపట్టడం లేదు అన్నాడు వినాష్. ఇదో తలనొప్పి అని సణుక్కుని అతనే దిక్కుమనకు అని అస్తవ్యస్తకు ఫోన్ చేశాడు. ఇప్పుడు బిజీగా ఉన్నా, సాయంత్రం వస్తాను అన్నాడతను. రాత్రి 7 గంటలకు డోలాయను వెంటబెట్టుకుని వచ్చాడు. ఇదీ విషయం, మీరొచ్చి కాస్త మధ్యవర్తిత్వం జరపాలి అని ప్రాధేయపడ్డాడు. మర్నాడు పొద్దున్నే అందరూ ఫామ్ హౌస్కు వెళ్లారు.
అప్పుడే భర్తకు నీళ్లు పోసి అలంకారం ముగించింది జంబూగా. కొడుకుని, అతడి అవతారాన్ని చూసి కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చింది శాంతకుమార్కి. చూశారా వీడి కర్మ, చక్కగా సూట్ వేసుకుని ఏసీ ఛాంబర్లో కూర్చోవలసినవాడు. ఆ గుండుకు పోల్దండ్లు ఎట్లా భరించను అస్తవ్యస్తగారు అని వాపోయాడు. అస్తవ్యస్త ఆయన్ని ఓదార్చి జంబూకతో మాట్లాడాడు. తినటానికి తిండుంది, ఉండడానికి ఇల్లుంది, హాయిగా విశ్రాంతిగా ఉండక ఇంకా పని సంపాదనేందుకు అవసరమైతే అప్పుడు కష్టపడాలి, అన్నీ ఉండగా కూడా ఇంకా సంపాదించాలి అని ఆరాటపడితే ఇంకా అనుభవించేదెప్పుడు అంది జంబూక. వాళ్ల పద్ధతి అదే, అవసరానికి మించి సంపాదించి దాచిపెట్టరు, అదీగాక 6 నెలలు అవగానే వాళ్ళింటికి వెళ్లాలి. హాయిగా ఉండక ఈ తగలాటకాలు బాధ్యతలు ఎందుకు అని ఆమె ఆలోచన. అది నిజమే. శాంతకుమార్ విషయం అర్థం చేసుకుని నిలువున నీరైపోయాడు. కొడుకు ఆశ ఇక లేనట్లే. కొండలరావు ఆయనకు నచ్చి చెప్పాడు, మీరు యథార్థం ఆలోచించండి, మీ కొడుకు వల్ల మీకెంతకాలం నష్టాలు తలనొప్పి తప్ప ఏనాడైనా సుఖపడ్డారా? ఈనాటికి ఆ జంబూక పుణ్యమాని కాస్త దారిలో పడ్డాడు, ఇంకొన్నాళ్ళకి అన్నీ చక్కబడతాయి, ఎలాగూ ఆ పిల్ల మొగుణ్ణి వదలదు, మీరే పరిస్థితికి అలవాటు పడాలి అని హితబోధ చేశాడు. అస్తవ్యస్త జంబూక చాలా విషయాలు మాట్లాడుకున్నారు. అతనికి వనమూలికల మీద ఆసక్తి ఉంది అని తెలుసుకుని చాలా ఆనందించింది జంబూక. మాతో పాటు మా ఊరొస్తే నేను స్వయంగా అన్నీ చూపిస్తాను అంది. అస్తవ్యస్త డోలాయ మాట్లాడుకున్నారు, ఇది హెర్బల్ యుగం, మంచి హెర్బల్ ప్రొడక్ట్స్కి విలువ ఉంది కాబట్టి వాళ్లతో వెళ్లి అవన్నీ తెలుసుకుని బిజినెస్ పెంచుకోవచ్చు అనుకున్నారు. వినాష్ జంబూకలతో పాటు తాము కూడా వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అలాగే వెళ్లారు. అక్కడ వీళ్లకు ఘనస్వాగతం లభించింది. వినాష్ సరే అల్లుడు, వీళ్ళిద్దరూ అతిథులు. మర్నాటికి కాస్త మార్పు. అల్లుడుగారు కుటుంబంలో సభ్యుడు కాబట్టి అతనికి కొన్ని పనులు అప్పగించారు. కట్టె పుల్లలు కొట్టుకురావడం, మొక్కజొన్న చేలకు కాపలా కాయడం వంటి చిన్న పనులు ఇచ్చారు. సకల మర్యాదలు పొందుతూ దర్జాగా డోలాయతో తిరుగుతున్న అస్తవ్యస్తని చూస్తుంటే ఈర్ష అసూయలతో దహించుకుపోతోంది వినాష్ హృదయం. అస్తవ్యస్త డోలాయ 4 రోజులు అతిథి మర్యాదలు స్వీకరించాక తమ ఆలోచన బయటపెట్టారు. ప్రకృతి ప్రేమికులు వారు. ప్రకృతి తల్లికి హాని కలిగించకుండా లాభం పొందడమే వారి ఆశయం. అడవి మూలికలతో చవగ్గా జనానికి మందులు తయారు చేసివ్వడం అనే ఆలోచనే వాళ్ళకి గొప్పగా అనిపించింది. మీకు సాయం చేస్తాం అన్నారు ఆనందంగా. అందరూ కలిసి కొత్త వనమూలికల కోసం వెతకడం మొదలుపెట్టారు. సమాజం చాలా చిత్రమైంది, అన్ని మనస్తత్వాలు గలవారు ఉంటారక్కడ, ఎవరికి కావలసిన వారు వారికి దొరుకుతారు. అస్తవ్యస్తకి సాయం చేయడానికి మంచివాళ్లు దొరికినట్లే వినాశుకు కూడా సాయం చేయడానికి ఓ కుటిల మనస్తత్వం గల వ్యక్తి దొరికాడు. శాంతకుమార్ డ్రైవర్ గుండు. అతని పేరు ఏదో ఉంది గాని గుండు అనే పిలుస్తారు. అసలు తెలివితేటలు అంతగా లేకపోయినా అతి తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి. అతన్ని పట్టుకున్నాడు వినాష్. ఎలాగైనా నన్ను ఈ ఆపద నుండి గట్టికిచ్చావంటే నిన్ను కోటీశ్వరుని చేస్తాను. పోష్ ఏరియాలో మంచి ఇల్లు కారు నెలకు ఎంత అని నికరాదాయం ఏర్పాటు చేస్తాను అని ప్రలోభ పెట్టాడు. గుండుకి ఆశ పుట్టింది, అలాగే అన్నాడు. అతనికి కొద్దిగా కోయ భాష వచ్చు, సోనియాగాంధీ హిందీ మాట్లాడినట్టు మాట్లాడతాడు. నేను మంచి ఉపాయం ఆలోచించి మిమ్మల్ని అపాయం నుంచి తప్పిస్తాను అన్నాడు. ఆనందించాడు వినాష్. తాము అక్కడుండి చేసేదేమీ లేదు కాబట్టి శాంతకుమార్ కొండలరావు అక్కడుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. వెళ్లే ముందు అస్తవ్యస్త సాయంతో వియ్యంకుడితో మాట్లాడి కొన్ని కోరికలు కోరుకున్నాడు. కొడుక్కి ఒక సెల్ఫోన్, ఒక కారు వాడుకునే అవకాశం కల్పించమని అడిగాడు. అస్తవ్యస్త వాళ్ళకి నచ్చజెప్పి అవి ఏమీ ప్రమాదం లేని వస్తువులు, మీ అల్లుడికి అవంటే చాలా ఇష్టం అని మర్యాదగా చెప్పాడు. దాడిమీ ఒప్పుకున్నాడు. తన మొబైల్ కొడుక్కిచ్చి కారుని గుండుని అక్కడే వదిలి టాక్సీ ఎక్కాడు శాంతకుమార్. కూడా కొండలరావు ఉన్నాడు. కొడుకుని అడవిలో వదిలి వెళుతుంటే దుఃఖం ఆగలేదు. విధి లిఖితం, మహామహా వాళ్లకే తప్పలేదు. దశరథ మహారాజు తెల్లారి కొడుక్కి పట్టాభిషేకం అనుకుని ఆనందపడి అదే ముహూర్తానికి కొడుకు అడవులకు వెళ్లడం చూడలేదా, ఇది అంతే, మనసు గట్టి చేసుకోండి అని ఓదార్చాడు కొండలరావు. పైకి చెప్పకపోయినా వినాష్ వివాహ విషయంలో ఆనందించిన వ్యక్తి కొండలరావు ఒక్కడే. ఆ వినాష్తో కొండలరావు పడ్డ కష్టాలు అన్నీ కావు. ఎప్పుడు ఏ గొడవ తెచ్చిపెడతాడో అని ఎప్పుడూ టెన్షన్. పక్కలో బలిన్లా ఉండేవాడు. అతని పెళ్లి జరిగి అతని బాధ్యత జంబూకు తీసుకున్న తర్వాత కొండలరావు ప్రాణం నిశ్చింతగా ఉంది. కొంతకాలం పాటు అడవిలో ఉంటే పూర్తిగా బాగుపడతాడు అనుకున్నాడు. అక్కడ గుండు తన ప్రయత్నం ప్రారంభించాడు. వినాష్తో చర్చించాడు. ఫోను కారు వచ్చేసరికి వినాష్కి ధైర్యం వచ్చింది.
అవసరమైతే కారులో పారిపోవచ్చు. ఎంత బలవంతరాలైనా జంబూక కారు వెనక పరిగెత్తుకుంటూ రాలేదు. ఇంకొన్నాళ్ళకి మళ్లీ ఆ పర్వదినం వస్తుంది. ఆ సమయంలో ఎట్లాగైనా ఓ అడవి పిల్లను అస్తవ్యస్త కనుక కావులించుకునేలా చేయగలిగితే తను జంబూకని వివాహం చేసుకున్నట్లు, అస్తవ్యస్త డోలాయిని వదిలి చచ్చినట్లు ఈ అడవి పిల్లను పెళ్లి చేసుకుని తనలాగే ఈ అడవి వాళ్ళకి అల్లుడైపోతాడు. ఇది మొదటి భాగం. ఇది ఏ ఆటంకం లేకుండా పూర్తి చేసిన తర్వాత మళ్లీ పటిష్టంగా ప్లాన్ వేసి జంబూక అడ్డు తొలగించుకుని ఆ తర్వాత డోలాయ మనసు గెలుచుకుని అని ఏవేవో ప్లాన్లు వేశాడు. గుండు ఓ ఫ్రెండును సంపాదించాడు. వాడి పేరు కురుమ. సిగరెట్లు, విదేశీ మద్యమిచ్చి వాణ్ణి మచ్చిక చేసుకున్నాడు. వాడి సాయంతో అన్నీ సిద్ధం చేశాడు. ఒక నిర్జన ప్రదేశంలో నిలువెత్తు గొయ్యి తీసి అక్కడ గొయ్యుంది అని తెలియకుండా పైన ఆకులు కప్పిపెడతారు. పెళ్లికాని వారు జీవిత భాగస్వామి వెతుక్కునే ఆ విశేషమైన రోజున విలువైన వనమూలికలున్నాయి అని చెప్పి అస్తవ్యస్తను అక్కడికి తీసుకువెళ్తాడు కుమురు. అతను గోతిలో పడేలా చేస్తాడు. అస్తవ్యస్త గోతిలో పడి ఆర్తనాదాలు చేస్తాడు. అటుగా వచ్చిన ఏ ఆడపిల్లో అతన్ని బయటకు తీస్తుంది. ఆ సమయంలో అస్తవ్యస్త ఆ పిల్లను అప్రయత్నంగా కావలించుకుంటాడు. ఇక ఆ తర్వాత వివాహం. మరి ఆ సమయంలో ఆడపిల్లాట వస్తుందని ఏమిటి నమ్మకం? మగవాళ్లు రావచ్చుగా అన్నాడు గుండు. అలా కాకుండా నేను చూసుకుంటా అని హామీ ఇచ్చాడు కురుమ. అందరూ ఆ సమయం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. ప్లాన్ ప్రకారం కురుమ గొయ్యి తవ్వించి మిగిలిన ఏర్పాట్లు కూడా చేసేసి ఇక అమలు పరచడానికి పూనుకున్నాడు. అస్తవ్యస్త దగ్గరకు వెళ్లాడు. ఓ గొప్ప మూలిక ఆచూకీ దొరికింది. దాంతో గుళికలు తయారు చేసి సేవిస్తే వార్ధక్యం జాడలు కనిపించావు. 80 ఏళ్లొచ్చినా పొళ్ళోడో, జుట్టు రాలదు, చర్మం ముడతలు పడదు. ఇంతవరకు మీరు కనిపెట్టినవన్నీ ఒకెత్తు, ఇదొకటి ఒకెత్తు అన్నాడు. ఆవేళ అస్తవ్యస్త కాస్త నలతగా ఉన్నాడు. ఒళ్ళు నొప్పులు, జలుబు భారం. అయినా కురుమ మాట వినగానే బయలుదేరాడు. డోలాయ వారించింది. ఈవాళ వాళ్ల స్వయంవరం పండగ హడావుడుంది. నీకు ఆరోగ్యం బాగలేదు, ఈవాళ్ళకి విశ్రాంతి తీసుకుని రేపు వెళదాం అంది. ప్రాణం పోయినా డోలాయ మాట కాదండు అస్తవ్యస్త. వెంటనే ఆ ప్రయత్నం విరమించుకుని సుఖంగా పడుకున్నాడు. ఊహించని సంఘటన ఎదురయ్యేసరికి కంగారు పడ్డాడు కురుమ. వెంటనే వెళ్లి వినాష్కి ఈ మాట చెప్పాలి అనుకుని అక్కడి నుండి వెళ్లబోతుంటే అక్కడికొచ్చింది జంబూక. అతన్ని ఆపేసింది. అన్న కొళ్ళు పట్టు అని ఆజ్ఞాపించింది. కురుమ ఇరుక్కుపోయాడు. అక్కడ వినాష్కు ఒకటే కంగారు. అస్తవ్యస్త ఎలా గోతిలో పడతాడో, ఆ తర్వాత ఘట్టం ఎలా జరుగుతుందో చూడాలి అని కుతూహలం అతన్ని నిలవనివ్వలేదు. గుండూని వెంటబెట్టుకుని బయలుదేరాడు. ఆ చోటుకి వెళ్లాడు. అసలే అడవి, ఎక్కడ ఏముందో అక్కడి వాళ్ళకే తెలియాలి. ఏది గొయ్యి, ఏడి అస్తవ్యస్త, ఈ కురుమగడేడి అని గాబరాగా తిరిగేస్తూ ధబీమని గోతిలో పడిపోయాడు వినాష్. అది చూసి గుండు ఒకటే ఏడుపు. అదేమిటి సార్, మీరు పడిపోయారు అని గుండెలు బాదుకుంటూ ఉంటే వినాష్ మండిపడ్డాడు. ఏడుపు అపి, నన్ను బయటికి లాగు అన్నాడు. నాకు చేత కాదు, మిమ్మల్ని తీయబోతే నేను గోతులో పడిపోతాను అన్నాడు ఇంకా పెద్దగా ఏడుస్తూ. అయితే ఎవరినైనా పిలిచేడు అన్నాడు వినాష్. మనిషి కోసం వెతకడం మొదలుపెట్టాడు గుండు. ఆ ప్రాంతంలోనే తిరుగుతోంది ఓ అమ్మాయి, తన పేరు డింబ. నువ్వు అటువైపు వెళ్ళు, నీకు మంచి మొగుడు దొరుకుతాడు అని కురుమ చెబితే అటొచ్చింది. గుండూకి ఆ సమయంలో పండగ, స్వయంవరం వగేరా విషయాలేమీ గుర్తులేవు. వినాష్ను కాపాడమే అతని ఏకైక లక్ష్యం. అందుకే డింబ కనిపించగానే చేతులు జాపి దేవుడు పంపించాడు నిన్ను అంటూ పొరుగును వెళ్లాడు. తన అన్వేషణ ఫలించింది అని ఆనందంతో అతన్ని ఆలింగనం చేసుకుని జింబిరి బారే అని కేకలు పెట్టింది డింబ. డింబ ఆనందం అంతా ఇంతా కాదు, నువ్వు అటువైపు వెళ్ళు. జంబూకకి దొరికినట్లు నీకూడా పట్నవాసం మొగుడు దొరుకుతాడు. మోటార్ కారు మీద తిరగచ్చు, పట్నం చూడొచ్చు, చక్కగా అక్కడి వింత వింత వంటలు తినొచ్చు అని చెప్పాడు. కురుమ చెప్పినట్లుగా పట్నవాసం కుర్రాడు గుండు దొరికేసరికి సంబరంగా అతగాణ్ణి బరబరా లాక్కుపోయింది. గుండుకి అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. అయోమయంగా ఉండిపోయాడు. కాసేపటికి బుర్ర పనిచేయడం మొదలుపెట్టింది. అస్తవ్యస్త కోసం తీసిన గోతిలో వినాష్ పడ్డాడు. అస్తవ్యస్తకు చేయాలనుకున్న పెళ్లి తనకు జరిగింది. అర్థమయ్యాక దుఃఖం వచ్చింది. వలవలా ఏడ్చాడు. స్వయంవరంలో నచ్చిన భార్య లభించినట్లయితే అలా ఏడవడం వాళ్ల ఆచారం, ఆనందంగా ఏడుస్తారు. గుండు అలా ఏడవడం చూసి డింబ మరింత సంతోషించింది. అక్కడ గోతుల్లో పడున్న వినాష్, ఏడువీడు ఎక్కడ ఏడుస్తున్నాడు, ఎంతకీ రాడాం అని గుండుని తిట్టుకుంటూ ఉన్నాడు. అతనికి భయం మొదలైంది. ఎట్లా, ఏం చెయ్యాలి? మొబైల్ ఫోన్ కోసం చూశాడు. షర్టు జేబులో ఉన్న మొబైల్ కింద పడి 3 భాగాలుగా విడిపోయింది.
ఆ మూడింటిని జోడించి చూస్తే సిగ్నల్ చాలా బలహీనంగా ఉంది. 100 సార్లు ప్రయత్నించాక దొరికింది. కొండలరావు కొంప మునిగింది అన్నాడు. కాని అతనికి వినిపించలేదు. హలో హలో అని కాసేపు అరిచి ఇక చేతకాక ఊరుకున్నాడు. మెసేజ్ పెట్టాలని ప్రయత్నించాడు, అది వెళ్లలేదు. వినాష్కి ప్రాణభయం పట్టుకుంది. కొండలరావు కొంప మునిగింది అని చెప్దామని చూస్తే సిగ్నల్ లేదు. ఈ గుండుగాడు అదే పోత పోయాడు. మీకెందుకు అని నేను స్వయంగా దగ్గరుండి చూసుకుంటా అని హామీచ్చిన కురుమ అయిపోలేడు. చీకటి పడుతోంది. ఇలా గోతులో పడున్నా తనకి దిక్కెవరు అని ఏడుపొచ్చింది. ఎంతోమంది మగవాళ్లు చేసే తప్పే అతను చేశాడు. నిజానికి సుఖంలోనూ దుఃఖంలోనూ భర్తకి తోడు భార్యే. ఆమెను నిర్లక్ష్యం చేసి కష్టాలు నష్టాలు అనుభవిస్తారు పురుష పొంగవులు. భర్త భార్య పట్ల ఉన్నంత ఉదాసీనంగా భార్య భర్త విషయంలో ఉండదు. ఇక్కడ అదే జరిగింది. జంబూక ఆ వేళ హడావిడిగా ఉంది. ఎవరికి ఎవరు భర్తగా లభిస్తారు అని కుతూహలం. డింబకు గుండు దొరికాడు అని తెలిసి చాలా సంతోషించింది. డింబ తనకి చాలా ఆప్తురాలు. అలాగే గుండు తన భర్తకి దగ్గరవాడు. డింబ కూడా తనకు దగ్గరగా ఉంటుంది అని సంతోషించింది. ఆ సమయంలో భర్త గుర్తొచ్చాడు. ఏడి, చాలాసేపటి నుండి కనిపించడం లేదు అని వెతికింది. గుండు నడిగింది. అప్పుడు గుర్తొచ్చింది గుండూకి. నిజం చెప్తే గొడవలొస్తాయి కాబట్టి అటువైపు వెళతాను అన్నారు అని చెప్పాడు. వెంటనే వెతుక్కుంటూ బయలుదేరింది. అటు వెళ్లి కేక పెట్టింది. అది వినిపించింది వినాష్కి. పోయే ప్రాణం లేచొచ్చింది. తను కేక పెట్టాడు. జంబూక కంగారు పడింది. వెతికితే కనిపించాడు. గోతిలో జంతువులా పడున్న భర్తను చూసి బోరుని ఏడ్చింది. బయటకు తీయాలని ప్రయత్నించింది కాని చేతకాలేదు. పొరుగును వెళ్లి అందరికీ చెప్పింది. అందరూ పొరుగులు పెడుతూ వచ్చారు. వినాష్ని బయటకు తీశారు. కాలు విరిగిపోయింది. చెయ్యి కూడా ఇంతలా వాచింది. వినాష్కి భయం తగ్గింది కాని బాధ మొదలైంది. విలవిల్లాడిపోయాడు. అది చూసి జంబూక ఒకటే ఏడుపు. ఎముక విరిగింది అని వెదురు బద్దలతో కట్టి వైద్యం ప్రారంభించారు వాళ్ళు. కాని అస్తవ్యస్త వద్దన్నాడు. అక్కడ పుట్టి పెరిగిన మనిషి. జరిగింది పెద్ద ప్రమాదం. వైద్యం వెక్టిస్తే ప్రాణాలకే ముప్పు. అక్కడికి తీసుకువెళదాం అన్నాడు. వాళ్లు ఏదో ఆలోచన చేస్తుంటే జంబూక గోల పెట్టింది. వెంటనే వెళదామంది. అస్తవ్యస్త కారులో అస్తవ్యస్త, డోలాయ, వినాష్, జంబూక. వెనక వినాష్ కారులో గుండు, డింబ మరికొందరు బయలుదేరారు. అక్కడ రాత్రి కొండలరావు ఫోన్లో కుయ్యమంటూ మెసేజ్లు. ఇంత రాత్రివేళ ఎవరా అని చూశాడు. ఎప్పుడో ఇచ్చినవి అప్పుడు సిగ్నల్ అందేసరికి ఇప్పుడొచ్చాయి. అన్నీ వినాష్ దగ్గర నుండి. కొండలరావు కొంప మునిగింది. ఉసురుమన్నాడు కొండలరావు. కొంతకాలంగా సుఖంగా ఉన్నాను, మళ్ళా మొదలు. కొండలరావుకి కోపం వచ్చింది. అడవిలో వదిలేసొచ్చిన కొంప మునిగితే నేనేం చేయను అని విసుక్కుంటూ ఫోన్ చేయబోతుంటే శాంతకుమార దగ్గర నుండి ఫోను. ఏడుస్తూ ఫోన్ చేశాడాయన. కంగారు పడకండి, నేను తినగా హాస్పిటల్ దగ్గరికి వస్తాను, ఏర్పాట్లు చూస్తాను అన్నాడు. ఇద్దరూ ఒకే సమయానికి చేరారు హాస్పిటల్ దగ్గరికి. ఏంటి ఘోరం కొండలరావు, కాలు చెయ్యి ఒకేసారి విరగడమేమిటి అని ఏడ్చాడు శాంతకుమార్. ఏముంది, ఏదో వెదపని చేసుంటాడు, కాలు చెయ్యి విరిచేసుంటారు అన్నాడు కొండలరావు. మరి కాసేపటికి అస్తవ్యస్త కారు వచ్చేసింది. వాళ్ల కోసం కాచుకునున్న హాస్పిటల్ వాళ్లు వినాష్ని లోపలికి తీసుకువెళ్లారు. ఆపరేషన్ చేశారు. ఏమీ ప్రమాదం లేదు, 6 వారాలు కదలకుండా మంచం మీదనే ఉండాలి అన్నారు. ఆపరేషన్ అయిన 3వ రోజు రూమ్కి షిఫ్ట్ చేశారు. విజిటింగ్ అవర్స్లో ఎవరైనా రావచ్చు అన్నారు. కానీ విచిత్ర వేషంతో ఉన్న జంబూకని మాత్రం హాస్పిటల్లోకి రానివ్వం అని ఖచ్చితంగా చెప్పేశారు. జంబూక గోలగోల పెట్టింది, బ్రతిమిలాడింది, కొట్లాడింది. అయినా వాళ్లు వినిపించుకోలేదు. కష్ట సమయంలో భరతకు దూరంగా ఉండడం నరకంగా అనిపించింది జంబూకకు. వెంటనే పనివాళ్ల సాయంతో తన అవతారం మార్చుకుంది. పంజాబీ డ్రెస్ వేసుకుంది, జుట్టు కత్తిరించుకుంది, చెప్పులు కూడా వేసుకుంది. అప్పుడు హాస్పిటల్లోనికి రానిచ్చారు. వినాష్ కాస్త కోలుకున్నాక అసలు విషయం ఏమిటి, కాలు చెయ్యి ఎలా విరిగాయి అని అడిగాడు కొండలరావు. చెప్పాడు వినాష్. ఏదో ప్లాన్ వేస్తే ఇలా అయింది అన్నాడు. కొండలరావుకి ఒళ్ళు మండిపోయింది. నీకేమైనా బుద్ధుందా, ఎన్నాళ్ళు ఏదో వేదోపంచేసి కొంప మీదకు తెచ్చుకుంటే గాని తోచదా, కుదురుగా ఉండలేరా అని తిట్టిపోశాడు. నీలాంటి వాడికి పెళ్ళవడమే గొప్ప. ఎవత్తైనా చేసుకున్నా ఏడాది తిరగకుండానే విడాకులు పారేసిపోతుంది. అయినా ఇదేమైనా బొమ్మలాట, కట్టుకున్న భార్యను వదిలించుకోవాలని చూడడం పాపం అని తిట్టిపోశాడు. అవేమీ తెలియని జంబూక భర్తని కంటికి రెప్పలా చూసుకుంటోంది. అన్ని సేవలు చేస్తోంది, తిండి, నిద్ర, నామమాత్రం. అలవాట్లేని దుస్తులు, అలవాట్లేని వాతావరణం అయినా నోరెత్తకుండా తన కోసం అంత శ్రమపడుతున్న భార్యని చూసి వినాష్ మనసులో ఏదో మూల జాలి కలిగింది. అది వరకు ఉన్న ద్వేషం, విసుగు తగ్గిపోయాయి. శాంతకుమార్ కూడా మనసు మారింది. ఆటవిక యువతైన మంచిపిల్ల,
ఈ రోజుల్లో నువ్వెంత అంటే నువ్వెంత అనే వాళ్లే తప్ప భర్తను అమితంగా అభిమానించే అమ్మాయిలు ఎక్కడున్నారు? పెళ్లి దైవ నిర్ణయం. అడవిలోని ఉసిరికాయను సముద్రంలోని ఉప్పు కల్లును కలిపినట్లు వీళ్లని కలిపాడు అనుకున్నాడు. జంబూకలో కూడా మార్పు వచ్చింది. వినాష్ చుట్టూ ఉన్న వాతావరణం, అతని వైభవం అర్థమయ్యాయి. అతని లోకం వేరు, తను అతనికి తగిన భార్య కాదు అనిపించింది. 6 వారాలు గడిచాయి. వినాష్ ఇంటికొచ్చేశాడు. 2 వారాల తర్వాత ఇంటికి వెళ్లొచ్చు అని అన్నారు గాని ఎందుకులేని కట్టు విప్పేదాకా అక్కడే ఉన్నారు. అతను ఇంటికొచ్చిన కొద్ది రోజులకు జంబూక ఒక విషయం గమనించింది. తను గర్భవతి. ఆనందం కలిగింది. అప్పుడే ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చింది. ఒక పక్క సంతోషం, మరో పక్క బాధ. కొద్దిగా భాష నేర్చుకుంది, కాని పొడిముక్కలతో పని జరగదు. ముఖ్యమైన విషయం చర్చించాలి కాబట్టి మనిషి సాయం ఉండాలి. అస్తవ్యస్తను పిలిపించింది. డోలాయతో కలిసొచ్చాడు అస్తవ్యస్త. అందరినీ కూర్చోబెట్టి కళ్ళనీళ్లు తుడుచుకుని మాట్లాడడం మొదలుపెట్టింది జంబూక. వాళ్ల ఆచారం ప్రకారం స్త్రీ గర్భవతి అయిన తర్వాత భర్తను వదిలేసి బిడ్డతో ఉండొచ్చు, అదే చెప్పింది అందరి ముందు. అస్తవ్యస్త తెల్లబోయాడు, మందలించాడు, నచ్చజెప్పాడు. వినాశకి అర్థమయ్యి కాకుండా ఉంది. ఏంటి అని అడిగాడు. అస్తవ్యస్త మెల్లిగా చెప్పాడు. అందరూ నిర్ఘాంతపోయారు. కొండలరావుకి బాధ కలిగింది. చూణ్ణాయనా, విన్నావుగా, ఇది క్లిష్ట సమస్య, నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అన్నాడు. వినాష్ నోరు విప్పేలోగా ఆపేశాడు శాంతకుమార్. నువ్వుండు, నేను చెప్తాను అన్నాడు. వినాష్ వారించాడు. ఇది నాకు సంబంధించిన సమస్య, నేనే నిర్ణయం తీసుకుంటాను అన్నాడు. అంతటా నిశ్శబ్దం. అందరూ ఎదురుచూస్తున్నారు ఇతను ఏం చెప్తాడా అని. వినాష్ నోరు విప్పాడు. జంబూకి ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు, ఇక్కడే ఉంటుంది, ఇక్కడే నా బిడ్డకు జన్మనిస్తుంది అని చెప్పేశాడు. అంతటా ఆనందం. అతని నిర్ణయం విని అస్తవ్యస్త అమితంగా ఆనందించాడు. అతని ద్వారా విషయం తెలుసుకున్న జంబూక అతని కాళ్లమీద పడిపోయింది. అడవి నుండి జంబూక తల్లిదండ్రులొచ్చారు. రమ్మని వియ్యంకుడు స్వయంగా ఆహ్వానించాడు. శుభవార్త విని పరమానందపడిపోయారు. కూతుర్ని అల్లుణ్ణి తమ వెంట తీసుకువెళ్లాలని సిద్ధమయ్యారు. కాని శాంతకుమార్ వారించాడు. ఇప్పుడే కోలుకుంటున్నాడు, కావలిస్తే మీరే ఇక్కడుండి మీ కూతురి మంచి చెడ్డా చూసుకోండి అన్నాడు. అలా ఉండడం కుదరదు అని చెప్పి మందులు పసర్లు ఇచ్చి మళ్లీ వస్తాం అని వెళ్లిపోయారు. 2 అమ్మాయిలు పెట్టి జంబూకకి మన కట్టు బొట్టు భాష నేర్పడం ప్రారంభించారు. 3 నెలల్లోపే చాలా మారిపోయింది. భర్తకి గుండు చేసి అలంకరించడం, ఎత్తుకు తిరగడం లాంటివి మానేసింది. ఇంట్లోనే ఉంటోంది. పూర్తిగా మారాక బయటకు తీసుకువెళతా అన్నాడు వినాష్. భాష రావడం వల్ల మొగుడు పెళ్లాల మధ్య మాటలు నడుస్తున్నాయి. అస్తవ్యస్త అడవిలో నుండి ఎన్నో మూలికలు తీసుకొచ్చాడు. శాస్త్రజ్ఞుల చేత ప్రయోగాలు చేయించాడు. అవన్నీ విజయవంతమయ్యాయి. సంతాన ప్రాప్తికి మందు, కీళ్ల నొప్పులు తగ్గడానికి మందు, రక్తలేమికి మందు, ఒకటేమిటి 6 డజన్ రకాల ఔషధాలు తయారు చేయించి మార్కెట్లోకి విడుదల చేశాడు. ఇప్పుడు కాలం మారింది. అప్పట్లో ఇంపోర్టెడ్ వస్తువులంటే పడిచచ్చిపోయిన జనాలు ఇప్పుడు మన దేశపు ఉత్పత్తుల మీద మక్కువ చూపిస్తున్నారు. ఆర్గానిక్ ఆహారం, ఆయుర్వేదం ఇవన్నీ వాడడం గొప్ప ఫ్యాషన్ అయిపోయింది. ఆ కారణంగా అస్తవ్యస్త వ్యాపారం 3 పువ్వులు 12 కాయలుగా ఉంది. లాభాల్లో కూరుకుపోతున్నాడు. తోడు నీడగా డోలాయ ఉండనే ఉంది. కొడుకు ప్రగతి చూసి భాగ్యలక్ష్మి చాలా సంతోషించింది. అటు అనంతరం ఆదిలక్ష్మి కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎవరు కనపడినా అస్తవ్యస్త విజయగాథలు వినిపించి మురిసిపోవడం. ఇదంతా చూసి చూసి విసిగి వేశారిపోయిన అనంతరాం గారి ఇంటి పురోహితుడు నడుం కట్టుకున్నాడు. మీ మురిపం బాగానే ఉంది కాని వాళ్ళిద్దరికీ వివాహం చేసే ఆలోచన ఏమైనా ఉందా మీకు అని ప్రశ్నించాడు. చిన్నపిల్లలు, ఇప్పుడేందుకండి పెళ్లి అంది ఆదిలక్ష్మి. అమ్మా, మీ అమ్మాయికి 35 దాటాయి, అతనికి 38, ఇంకా చిన్నపిల్లలంటారేమిటి అని విసుక్కున్నాడు. ఆయన పోరగా పోరగా, సరే ఆవిడేమంటారో చూద్దాం అని భాగ్యలక్ష్మికి ఫోన్ చేశారు. ఇప్పుడే ఏం తొందర అంది. ఆ తర్వాత లెక్క వేసి చూసింది. 38 వచ్చింది. జాతకరీత్యా వివాహ గడి వచ్చింది కాబట్టి సరే అంది. ముహూర్తం పెడదామనుకున్నారు. అస్తవ్యస్త ఆప్తులకందరికీ తెలిసిపోయింది ఆ శుభవార్త. అందరూ సంబరపడిపోయారు, ఒక్క వ్యక్తి తప్ప. ఆత్రత ఆ వార్త విని హతాశురాలైపోయింది. పరుగును వెళ్లి భాగ్యలక్ష్మి కాళ్లమీద పడిపోయింది. నాకు అన్యాయం చేయకండి, ఆయన లేకుండా నేను బతకలేను, నన్ను చూస్తుంటే మీకు జాలి వేయడం లేదా అని ఏడ్చింది. భాగ్యలక్ష్మికి జాలి వేయలేదు సరికదా ఒళ్ళు మండిపోయింది. ప్రపంచంలో అందరికి తెలుసు మా అబ్బాయి డోలాయిని పెళ్లి చేసుకుంటాడని, ఇంకా నీకు అర్థం కాలేదా, ఏంటి పిచ్చుగోలా అని బాగా కోపడింది. అస్తవ్యస్త దగ్గరికి వెళ్ళింది ఆత్రత.
మీరే నా సర్వస్వం అనుకున్నానే, మీ మీదే నా ఆశలన్నీ పెట్టుకుని మీ పాదాల చెంత నా జీవితాన్ని నడపాలని అనుకున్నానే, ఇలా చేయడం మీకు న్యాయమా? నా ఆశ నిరాశ చేస్తారా? ఈ దీనురాలను కరుణించరా అని అతని కాళ్ళ మీద పడి బోరుని ఏడ్చింది. బరువుగా నిట్టూరిచాడు అస్తవ్యస్త. నీకేమైనా పిచ్చా ఆత్రత? ఎవడైనా వింటే నవ్విపోతాడు. నేను మొదట్లోనే చెప్పాను, నిన్ను ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు అన్నాడు. పోనీ ఇప్పుడు చూడండి, ఎన్ని సినిమాల్లో చూడలేదు? నాది, ఆడజన్మ, పూజ ఇలా ఎన్నో సినిమాల్లో ముందర ఆ దృష్టితో చూడకపోయినా ఆ తర్వాత మనసు మార్చుకుని ప్రేమ పెంచుకున్న వాళ్ళు ఎంతమంది లేరు అంది. కాని నా మనసు డోలాకి అంకితం చేశాను కదా అన్నాడు అస్తవ్యస్త. అయితే పాత సినిమాలో శోభన్ బాబులాగా మీరు కూడా రెండు పెళ్లిళ్ళు చేసుకోండి, ఇద్దరం సఖ్యంగా ఉంటూ మీ జీవితాన్ని నందనవనం చేస్తాం అంది. అప్పటిదాకా ఊర్పుగా సమాధానం చెప్పిన అస్తవ్యస్తకి చిరాకేసింది. బుద్ధుందా నీకు? చెప్తే వినవే, అవతలన్న పెళ్లికి ముహూర్తాలు పెట్టేశారు, పెళ్లి ప్రయత్నాలు మొదలవుతున్నాయి. ఇంకా ఈనాడు ఇటువంటి పిచ్చివాగుడు వాగడానికి నీకు సిగ్గుగా లేదు? నోరు మూసుకో, మళ్లీ పెళ్ళి అన్నావంటే మర్యాద దక్కదు అని వెళ్లిపోయాడు. అంతేకాదు, ఆ తర్వాత తండ్రి ఆదినారాయణను పిలిపించి మందలించాడు. సైకిల్ వేసుకుని ఉత్తరాలు పంచడం, ఇంటికొచ్చి నిద్రపోవడం, అత్తప్ప మీకు మిగతా విషయాలు పట్టవా? ఎదురుగుండా పెళ్లికొచ్చిన కూతురుంది కదా, తనకి పెళ్లి పేరంటం చెయ్యాలి అని ధ్యాస లేదా మీకు? నేను మంచి సంబంధం చూస్తాను, వెంటనే పెళ్లి చేసేయండి అన్నాడు. ఆదినారాయణ ఇంటికొచ్చి కూతురు దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. నేను అస్తవ్యస్త గారికి మనసిచ్చాన్నానా, పెళ్లంటే చేసుకుంటే ఆయన్నే అంది. బుద్ధుందా నీకు? అవతల ఆయన పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నాడు. ఏర్పాట్లేగా, జరగని. ఆఖరి క్షణాల్లో పెళ్లి తప్పిపోవడం ఎన్నిసార్లు చూడలేదు? ఇక్కడ కూడా నా అదృష్టం బాగుండి ఆఖరి క్షణాల్లో తాళిబొట్టు చేతిలో పట్టుకుని ఆయన మనసు మారి, డోలా నువ్వు పో, ఆతృత నువ్వురా అని నా మెళ్ళో తాళి కడతారేమో, భవిష్యత్తు మనకు తెలుసానన్నా, నేను ఆశతో ఎదురుచూస్తున్నాను అంది మెరిసే కళ్లతో. నిన్ను పెళ్లి చేసుకోను అని ఆయన కొండ బదులు కొట్టి చెప్పేశారు, ఇంకా నీ పిచ్చి నీదేనా అన్నాడు కోపంగా. అంటే నాన్నా, అది ఆయన ఇష్టం, ఆయన్ని పెళ్లి చేసుకోవడం నాకిష్టం అంది. అయితే ఆయన పెళ్ళయ్యాక నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. చేసుకో నాన్నా, వాళ్ళిద్దరికీ గొడవలోచి విడిపోవచ్చు, లేదా ఏ పురుట్లోనో జరగరాంది జరగచ్చు, ఆయన రెండో పెళ్లి చేసుకునే పరిస్థితి ఏర్పడొచ్చు అంది. ఆదినారాయణకు భయం వేసింది. ఇది ప్రేమ కాదు, ఉన్మాదం. ఇది ముదిరితే ప్రమాదమని అస్తవ్యస్త దగ్గరికి పొరుగును వెళ్లాడు. సార్, ఇది పరిస్థితి, మరి ఏం చేస్తారో మీ ఇష్టం. శుభ్రంగా మీ పొలిపొడి ఉపయోగించి ఆఫ్రికా దేశం పంపించేయండి అన్నాడు. అస్తవ్యస్త దీర్ఘంగా ఆలోచించాడు. ఏదో వెర్రిమొహం అని ఎన్నాళ్లు ఎన్ని తలతిక్క పనులు చేసినా సహిస్తూ వచ్చాడు. ఇప్పుడు పిచ్చి ముదిరింది, ఇక లాభం లేదు. వెంటనే ఆతృతను పిలిచాడు. పరిగెత్తుకుంటూ వచ్చింది ఆతృత. ఏంటి సార్, మీ నిర్ణయం మార్చుకున్నారా? నాకు తెలుసు అంది ఆనందంగా. కొట్టానంటే పళ్ళు రాలతాయి, పిచ్చిగా ఉందా? పెళ్ళంటే ఆట్లా? నా మాట విను, నా పెళ్లి కంటే ముందర నీ పెళ్లి చేసేస్తా, నా ఎరుకలో మంచి అబ్బాయి ఉన్నాడు అన్నాడు. వద్దు, నేను పెళ్లి చేసుకోను, మిమ్మల్ని మనసులో నింపుకుని అని చెప్తుంటే వారించాడు. నోరు మూసుకో, ఇంకెలాగా మాట్లాడవంటే పిచ్చాసుపత్రిలో చేర్పిస్తాను, అప్పుడు అక్కడ పడుండాలి అన్నాడు. పర్వాలేదు, అక్కడే పడుంటాను. ప్రేమలో పడి పిచ్చివాళ్లైన వాళ్లు చరిత్రలో చాలామంది ఉన్నారు, వాళ్లతో పాటు నేను అంది. తలబాదుకున్నాడు అస్తవ్యస్త. ఇలా కాదు, ఈ పిచ్చి వదిలించాలి అనుకున్నాడు. సరే, నువ్వు నన్ను అలరిపాలు చేస్తున్నావు, నా పొరువు తీస్తున్నావు, కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను అన్నాడు. ఆతృత గుండె ఠారు మంది. వద్దొద్దు, నా కోసం మీరింత త్యాగం చేస్తుంటే నేను భరించలేను, మీకోసం నేనే త్యాగం చేస్తాను అంది. త్యాగం వద్దు, పెళ్లి చేసుకో చాలు అన్నాడు అస్తవ్యస్త. సరే, మీ సంతోషం కోసం అలాగే కానివ్వండి. సరే అయితే పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేస్తాను అన్నాడు. అవసరం లేదు, మీరు గాడిదని తీసుకొచ్చినా తల వంచుకుని తాళి కట్టించుకుంటా అంది. అతను గాడిది కాదు, అతను చూడాలిగా నిన్ను అని మర్నాడే పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. పెళ్లి కొడుకు పేరు ప్రశాంత్. ఏ హడావిడి లేకుండా నిదానంగా సౌమ్యంగా ఉంటాడు. అస్తవ్యస్త దగ్గరే పనిచేస్తున్నాడు, మంచివాడు, బుద్ధిమంతుడు. కంగారు గాబరా పడిపోయే ఆతృతకు అతను సరిజోడి. అతనికి ఆతృత నచ్చింది. ఆతృత సరే, గాడిదనైనా చేసుకుంటానంది కాబట్టి ముహూర్తం పెట్టించి వాళ్ళిద్దరికీ మూడు ముళ్ళు వేయించాడు. పెళ్లినాటి రాత్రి భర్తతో తన మనసులో మాట చెప్పింది ఆతృత. నా మనసులో అస్తవ్యస్తగారు తిష్టవేసుకుని కూర్చున్నారు, ఆ స్థానం వారిదే, ఇంకెవరికి ఇవ్వలేను, మీరు నా శరీరానికి మాత్రమే భర్త అంది. ఏం పర్వాలేదు, నాకు అలాంటి పట్టింపులు లేవు, నాకు శరీరం చాలు అన్నాడు ప్రశాంత నిదానంగా. అస్తవ్యస్త పెళ్లి మామూలుగా ధనవంతుల వివాహంలా ఆర్భాటంగా జరగలేదు. కోట్లు ఖర్చు పెట్టి విందులు వినోదాలు చేయలేదు.
తను అనాథ కాబట్టి చాలామంది అనాథ పిల్లలకు చదువుకు సాయం చేశాడు. పేదవాళ్ల కోసం ఇళ్లు కట్టించాడు. తన పెళ్లి ముహూర్తానికి మరికొంతమంది పేద ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. తన మిత్రులందరికీ సింపుల్గా విందు భోజనం పెట్టాడు. అస్తవ్యస్త ఆలోచన విధానాన్ని మరొకసారి పొగిడారు అందరూ. అందరి దృష్టిలో అతను మరింత ఎత్తుకెదిగాడు. అందరూ పొగిడారు. సరే, వినాష్ కూడా అతన్ని ఆకాశానికి ఎత్తేశాడు. జంబూక నిండు నెలల మనిషి అయినా అన్న పెళ్లి అని హుషారుగా తిరిగింది. శాంతకుమార్ ఆ సమయంలో ఒక ప్రస్తావన తెచ్చాడు. అస్తవ్యస్త కంపెనీలో వినాష్ను కూడా భాగస్వామిగా చేసుకోమని కోరాడు. వాడి సంగతి నీకు తెలుసుగా, అదో రకం మనిషి. ప్రస్తుతానికి బాగానే ఉన్నా మళ్లీ ఎక్కడ మారిపోతాడో అని నాకు టెన్షన్గానే ఉంటుంది. మీ అండనుంటే నాకు నిశ్చింత అన్నాడు. అలాగే, వినాష్కి అంగీకారమైతే నేను సిద్ధమే అన్నాడు అస్తవ్యస్త. మంచి రోజు చూసుకుని వారిద్దరూ భాగస్వాములయ్యారు. కొత్త కంపెనీ ప్రారంభించారు. దానికి వాళ్ల నలుగురు పేర్లు కలిసొచ్చేలా అవిడోజా అని పేరు పెట్టారు. అర్థం కాకుండా ఉన్న ఆ పేరు జనాల్ని బాగా ఆకర్షించింది. వినాష్కి అసిస్టెంట్గా ప్రశాంత్ను నియమించాడు అస్తవ్యస్త. నిజం చెప్పాలంటే వినాష్లో మార్పొచ్చింది. ఇప్పుడు కుదురుగా ఉంటున్నాడు. ఒకవేళ బుర్ర తిరిగి ఏదైనా పిచ్చి పని చేయబోతే ముందే ఊహించి వారిస్తాడు ప్రశాంత్. ఈ మొత్తం ప్రక్రియలో అమితంగా ఆనందించింది కొండలరావు. అతనికి కొండంత అండగా నిలిచాడు ప్రశాంత్. ఇక ముందు వినాష్ తనకు హఠాత్తుగా ఫోన్ చేసి కొండలరావు కొంపు మునిగింది అని కంగారు పెట్టే పరిస్థితి రాదు. శాంతకుమార్తో నేను కొంతకాలం ప్రశాంతంగా కాశీలో ఉంటాను అని చెప్పాడు. ఆయన అంగీకరించి డబ్బులిచ్చి సాగనంపాడు. మొత్తానికి అందరూ సుఖశాంతులతో ఉన్నారు. అందరి జీవితాలు ఒక గాడిన పడ్డాయి. వారి ఆనందాన్ని ఇనుమడింపజేస్తూ జంబు ఒక మగబిడ్డని ప్రసవించింది. ఆ పిల్లాడికి అవినాష్ అని పేరు పెట్టారు. కథ కంచికి మనమింటికి. ఇంతటితో ఏమవుతుందో ఎటుపోతుందో ఏమో అనే హాస్యా డిటెక్టివ్ నవల కంప్లీట్ అయిందండి. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.